హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రవి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు మన యోయో టీవీకి వచ్చి వారి యొక్క ప్రతిభని నిరూపించుకొని మరి మంచి మంచి పాటలతో మనల్ని అందరినీ ఎంతో ఆనందపరుస్తున్నారు. అటువంటి కళాకారుల్లో చాలామంది మన షోకి వచ్చారు. అటువంటి వారిలో మన ముందు ఇప్పుడు ఉన్నారు అర్జున్. నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చారు ఆయన. ఆయన దగ్గర ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఆ పాటలేంటో మనం విని ఎంజాయ్ చేద్దాం. నేనైతే రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు గెస్ట్ని పరిచయం చేసుకుందామా? రెడీయా? హాయ్ అర్జున్. నమస్కారం సార్. మంచి, ఏదో ఒక డిఫరెంట్గా అనిపిస్తున్నావు. ఏంటి అంటే భయపడుతున్నావా? ఏంటి షో కొత్త? లేదు సార్, ఇది ఉద్యమ స్ఫూర్తి ఇట్లే ఉంటుంది. అంతేనా? ముందు అట్లా సైలెంట్గా కామ్గా ఉంటారు, తర్వాత అట్లా ఉవ్వెత్తులు ఇస్తారు ఉద్యమం లేచినట్టు. ఓకే, రైట్. అర్జున్, ఎక్కడి నుంచి వచ్చావు? ఊరే ఊరు. మీ నేపథ్యం ఏంటి? మీ కుటుంబం ఏంటి? మీరు ఎంత చదువుకున్నారు? ఇవన్నీ మా ప్రేక్షకులకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఫస్ట్, యోయో టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా థ్యాంక్ యూ. ఫస్ట్ అవకాశం ఇది ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటా మొదటగా. అయ్యో, కళాకారుని వెలికి తీయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా నేపథ్యం వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా గోదల్ గ్రామం. గోదల్ గ్రామం నల్లమల ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం. మొత్తం అడవి, అంత స్వచ్ఛమైనటువంటి వాతావరణం నుంచి వచ్చిన నేను. నేను 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ మొదట స్థాపన నుంచి 2001లో స్థాపన జరిగింది. అది 2006 నుంచి ఉద్యమం కోసమే పాట పాడిన. ఉద్యమే ఓన్లీ, కేవలం ఉద్యమే, కేవలం ఉద్యమే. టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది, కథం పాటలు స్టార్ట్ అయినాయి. మా గురుగారు మాణిక్ బాబు నా టాలెంట్ను గుర్తించి, నా ప్రతిభను గుర్తించి కాళ్ళకు గజ్జలు, రుమాల, గొంగడి వేపించి ఉద్యానికి పంపించాడు. అదే స్ఫూర్తితో ఇవాళ యోయో టీవీ వరకు వచ్చినానంటే కారణం మాణిక్ బాబు గారు. వారికి కూడా ధన్యవాదాలు. ఓకే, మీ గురువు ఆయనే? నా గురువు ఆయనే. అంటే నీకు పాటలు పాడాలనే ఆసక్తి ఎలా మొదలైంది? మా మేనమామ డప్పు వాయిస్తాడు మంచిగా, మధ్యలో వాయిస్తాడు. ఆ వారసత్వం నాకు వచ్చిందని నేను అనుకుంటా. మీ మేనమామ లక్షణాలన్నీ నువ్వు పుడికి పుచ్చుకున్నావు. ఆ నేను ఫస్ట్ డప్పు వాయించడం వాడిని. తర్వాత పోను 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 కళారంగంలో కొన్ని కొన్ని ఒడుదొడుకులు ఉంటాయి. డప్పు కొట్టిన ఆయన, కోరసు పాడిన ఆయన, డోల కొట్టాయనకు జర్ర అర్థం చేసుకుంటారు, కొంచెం తక్కువ ఉంటాయి. పాట పాడిన ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేను డప్పు కొట్టినప్పుడే పసిగట్టినా. నేను కూడా పాటకు ఎదగాలి, పాట పాడితేనే సుస్థిరమైన స్థానం వస్తుందని చెప్పేసి ఫిక్స్ అయినా. ఓకే, ఫిక్స్ అయ్యి కనిపెట్టావు? కనిపెట్టా. ఏ రంగంలో అయితే మనం రాణించగలమో అక్కడే గుర్తింపు కనిపెట్టా. కనిపెట్టా. కనిపెట్టిన తర్వాత నేను 8th క్లాస్ మా స్కూల్లో ఒక్క పాటతో స్టార్ట్ చేసిన, అది అంబేద్కర్ సాంగ్. ఆ సాంగ్ పాడితే ఫస్ట్ ప్రైజ్ నాదే. డ్యామ్ షూర్ డ్యామ్ ఫస్ట్ అదే. ఇంకా ఆ నీలి నింగిల్లోన ఎగిరేటి ఓ పావురమ్మ అని చెప్పి స్టార్ట్ చేసిన, అద్భుతంగా వాడిన మొదటి ప్రైజ్ ఇచ్చింది ఆ స్కూల్. అక్కడ నుంచి 2006లో ఇక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ఇంకా పాట పైన ప్రేమ ఎక్కువ పెరిగింది. చాలా అప్పుడు అందుకున్నాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రంకై ప్రాణమిచ్చిన ఓ అమరులారా, అందుకోండి వందనాలు కన్నీటి జోహార్లు. ఓ వీరులారా, కాలిన మీ చర్మాల సమురు వాసనల సాక్షిగా, పల్లె పల్లె నా మేము గానము చేసెదము, గానము చేసెదము. ఇక్కడ నాకు ఇంకా ఆగాలనిపించలే, ఖచ్చితంగా పోవాలి, పాటలు పాడాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయినాక ఇంకా ఉద్యమంలో పోవడం, మాణిక్ బాబు గారు కాళ్ళకు గజ్జలు కట్టియడం, మా కాన్స్టిట్యున్సీలో తెలంగాణ ఎజెండా పైన, ఓన్లీ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎజెండా పైన ఉద్యమం షురు చేసినాం. చాలా ఒక పాట పాడి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చాలా గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా, అరే గాయపడ్డ నా తెలంగాణ
పాట వింటారా, బక్క చికిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా, అరేరే తెలంగాణ వింటారా, అరే రే సమ్మక్క సారక్క, సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి నెత్తుటి తిలకము, ఒరిగిన వీరుల జ్ఞాపకము, ఒరిగిన ఒరిగిన వీరుల జ్ఞాపకము, మా కుమరం భీముకు, కుమరం భీముకు పురుడు పోసిన నల్ల మధ్య మాను, అది జువ్వి చెట్టు కొమ్మ, అది చెట్టు పుట్ట తిరిగి మనిషి మనిషిని కలిసి పోరు మాట చెప్పి, పోరు పాటలో నిలిపి, పోరు పాటలో నిలిపి, అరే పచ్చని అడవులల్లో పాల పిట్టకు కోరు పాఠాలు నేర్పిన, బతుకుల బాధలు వింటారా, మా సర్వాయి పాపన్న, సర్వాయి పాపన్న సారీ చేసిన గుర్రపు పరుగులు, పల్లె పోరుకు గురుతులు, పల్లె సాయన్న పలికిన పల్లె గురుతులు, పచ్చని పంటని మోగులు, పల్లె అరే పండుగొల్ల సాయన్న పలికిన పల్లె మాటలు, పచ్చని పందిరి మోగులు, పచ్చని బట్టిన రైతు సేతులే గుడిసెలు బట్టినవి, నైజాం గుండెను జీల్చినయి, నైజాం గుండెను అరే కాసిం రజ్వి, కాసిం రజ్వి కందల్లో వాళ్ళు కాగం చల్లారు, ఒడిసెల రాళ్ళు రువ్వారు, ఒడిసెల రాళ్ళు రువ్వారు, ఒడిసెల రాళ్ళు రువ్వారు, అరే తెలంగాణ పల్లె మాడి బతుకు బాట చేసి పల్లె పాటలలో నిలిపి, పల్లె పాటలలో నిలిపి, పల్లె పాటలలో నిలిపి, ఎత్తిన ముళ్ళు కర్ర పాట చెట్లు గోలి గుట్టి నీవు చేర తీసింది, అరే గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, నెత్తుటి బతుకుల బాధలు వింటారా, అరే పంట కంకిపై, పంట కంకిపై వాలిన దొరగడి గల్లా పట్టింది, ఐలమ్మలుల్లి చేసింది, ఐలమ్మలుల్లి చేసింది, ఐలమ్మలుల్లి చేసింది, అరే విసునూరు దొరలను వీరంగం ఆడిన తొట్టి కుమురయ్య, పల్లెలో పాఠాలయ్యిండు, పల్లెలో పాఠాలయ్యిండు, పల్లెలో పాఠాలయ్యిండు, వెన్నెల రాత్రుల జానా కొప్పులలో పల్లవయ్యిండు,
రైతుల బాధలు వింటారా? అయ్యో మట్టి మనిషిని నేను, అయ్యో మట్టి మనిషిని నేను, భూమి నొదలానా లాడాయి చేసిండు, బందగి ప్రాణామిచ్చిండు, బందగి ప్రాణాలిచ్చిండు, బందగి ప్రాణాలిచ్చిండు. అరే బట్టలు లేకుండా బతుకమ్మ నాడిస్తే పల్లే ఏడ్చింది, పండ్లు పటపట గొరికింది, పళ్ళు పటపట గొరికింది, పళ్ళు పటపట గొరికింది. కాకి గూటిలోన అరే ఏ పచ్చట్టు మీద కాకు గూటిలోన కళ్ళు తెరిచిన కోయిల పాటకు పదును పెట్టింది, పాటకు పదును పెట్టింది, పాటకు పదును పెట్టింది. అరే ఏ పచ్చట్టు మీద కాకి గూటిలోన కళ్ళు తెరిచిన కోయిల పాటకు పదును పెట్టింది, పాటకు పదును. బాధలు వింటారా? అరే గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా? మక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా? ధన్యవాదాలన్న. నిజంగా తెలంగాణ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క బిడ్డ అన్న, ఎవరైతే సాకలైలం గారు కావచ్చు, బందగి గారు కావచ్చు, సర్వయ్య పాపన్న గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ పాట రూపంలో వాళ్ళు చేసిన త్యాగాలని, వాళ్ళు చేసిన ఉద్యమాలని అద్భుతంగా చూపించావు. నీ హావభావాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అర్జున్. నిజంగా నీలో ఒక నటుడున్నాడు, ఒక గాయకుడున్నాడు, ఒక మంచి ధన్యవాదాలు డాన్సర్ ఉన్నాడు అన్న, నాకు అర్థమైపోతుంది. మా దగ్గర నాకు మా మాణిక బాబు తర్వాత మా మాణిక బాబు ఇట్లా వదిలేశాడు నన్ను, నువ్వు ఈ రంగంలో పోవాలని, నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించే తత్వంలో ఉండాలని ఆయన పంపించాడు. ఓకే, ఇదే పాట రాసింది కాశీం సార్, ప్రొఫెసర్. తర్వాత దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకుపోయింది మురళన్న, మురళన్న పాటని, ఈ పాటని. ఆ మురళన్న మాకు చాలా పాఠాలు నేర్పించాడు, ఆయన నుంచి ఈ పౌరుషం ఎలా వాడాలి ఆ పాటను. ఎనర్జెటిక్ గా పాడుతుంది చూసావా ఆ పాట అని, దానేమంటారు పరకాయ ప్రవేశం చేసుకుని మరి పాడుతున్నావు. ఆర్టిస్ట్ గా ఒక గాయకుడిగా అలాంటి జీలు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా అద్భుతంగా పాడావు, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. ఇది మురళన్న అసలు అద్భుతంగా వాడతాడు ఆయన, ఇంకా మా గురువు ఆయన, నెంబర్ 2 గురువు ఆయన, ఎక్సలెంట్ వాడతాడు ఆయన కూడా. ఆయన నేర్పినటువంటి బాణిలలో ఇది నెంబర్ 1. ఓకే రైట్, నువ్వు కూడా చాలా అద్భుతంగా పాడి, నువ్వేం తక్కువేం పాడి, నువ్వు కూడా చాలా అద్భుతంగా పాడి అర్జున్. ఎస్ సార్. ఒక ఉద్యమ పాట వాళ్ళందరూ తలుచుకుంటూ మంచి పాట పాడావు, నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నావు? నెక్స్ట్ ఒక ఉద్యమ పాటనే పాడదాం సార్. మళ్ళీనా? మళ్ళీ. ఓకే రైట్. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అవును ఇది మామూలుగా రాలే. అవును, ఎంతో మంది విద్యార్థుల బలిదానం, ఎంతో మంది శ్రమ చేసిన వచ్చిన తెలంగాణ, ఇది సుస్థిర పాలన నడవాలి. అవును, అందరికీ అనుగుణంగా ఉండే పాలన నడవాలి. నడుస్తుందా? అది నేను చెప్తే బాగుండదు సార్, మీరు చెప్పాలి, ఎందుకంటే ఎంతో మందిని మీరు. నువ్వు ఉద్యమంలో దాదాపు అన్నేళ్ళు పనిచేశావు, చేశా, నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే అస్సలు ఇక్కడ ఈ పరిపాలన అనేది ఇది అందరికీ సామాజిక తెలంగాణ కాదు అనిపిస్తుంది నాకైతే 100%. పరిపాలన ఎందుకంటే వచ్చిన తెలంగాణ తల్లి ఏమనుకుంటుంది అసలు, 10 జిల్లలకు పురుడోసి కన్నా తెలంగాణను నేనురా, నా బిడ్డలైనా కొందరు ద్రోహులని కలగనలేదురా, ఆత్మగౌరవమున్న నన్ను ఆట బొమ్మను చేసిరా, రాజకీయ ఎదుగుదలకై అమ్ముకుంటున్నారురా, యువతరం తమ నర నరం మా చెరవి ముక్తి కోరితే దారుణంగా కొందరు నన్ను బాధ పెడుతున్నారురా. తెలంగాణ తల్లి ఇప్పుడు రైతు బంధు పథకం వచ్చింది, సంతోషమే. భూమి లేనోనికి భూమి వద్దా కావాలిగా? ఇది ప్రశ్నించే తత్వం ఇది, ప్రశ్నించొద్దా? భూమి లేనోనికి భూమి వస్తే బంగారు తెలంగాణ ఇస్తానన్నారు కూడా, ఇస్తానన్నారు కదా, ఇప్పటి వరకు రాలే బంగారు తెలంగాణలో. కేజీ 2 పీజీ ఉచిత విద్య అన్నారు,
లేదు లేదు. కామన్ విద్య విధానం అమలు కావాలి, కాగజ్ నగర్ కావాలి. ఇట్లాంటివన్నీ మేము ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన 2 సంవత్సరాలకు సాంస్కృతిక సారథి అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రసమయ్య బాలకిషన్ గారు, ఆయన ఇప్పుడు ఒకవేళ ఆయనే మనకు ఛాన్సెస్ ఉండేయాలి, నేను యోయోటీవీకి వచ్చి నేను ఇవన్నీ పాడబోయేటోని కాదు, వచ్చేటోనే కాదు. ఒక రకంగా అంటే నేను ఇవాళ యోయోటీవీ నుంచి ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా, నాకు మొదటి అవకాశం యోయోటీవీ ఇచ్చింది. ఓకే, కానీ ఉద్యమంలో పనిచేసినాం, పాటలు పాడినాం, పోరాటం చేసినాం, సారథులు నువ్వు ఎందుకు అవకాశం ఇవ్వవు? మీరు గట్టిగా ప్రయత్నం చేశారు. ఏం చేసినాం సార్? నేర్నాల కిషోర్ అన్న ప్రాతినిధ్యం మాకు. నేర్నాల కిషోర్ అంటే మంచిది కదా, మంచి అది రసమయ అవకాశం కోసం పక్కనున్న నాడు నేర్నాల కిషోర్ అన్న దాన్ని ముందరికి తీసుకుపోయిండు. అప్పుడు నేనున్న అన్న దగ్గరనే పని ఫస్ట్ విడతలో మీకు రాలేదు? రెండు విడతలు ట్రై చేశారా? రెండో విడతల అప్లికేషన్ ఆన్లైన్ ఇచ్చారు, చేసిన, కానీ ఇప్పటివరకు దిక్కు దయ్యం రెండు లేవు, కనీసం ఊసలేదు. కాబట్టి అలల మీద సాగుతున్న నా వల పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా, అలల మీద సాగుతున్న నా వల పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా, గల 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 జలపాతం సంగీతం లామారి, గల గల సంగీతం లామారి, ధన 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 గుండె దరువు జన విముక్తి ప్రాణ ఇట్లా పాటను ఎప్పుడన్నా ఆపేస్తారన్నా? పాట మూగబోయిన రోజులు లేవు. నువ్వు తెలంగాణ కాదు కదా, ఇంకో డబల్ తెలంగాణ వచ్చినా కూడా కాగదు. లేస్తుంటది పైకి. ఇలా తెలంగాణ వచ్చిన కొంతమంది పేర్లు చెప్పొద్దు కానీ వెర్రి పాటలు పాడుతున్నారు. ఎర్రి పాటలు అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని హైలైట్ చేసే పాటలు ఏంది పాడడం? నీ ప్రశ్నించే తత్వం ఎట్లుండాలంటే, ఒకనాడు ఈయన మన సోమన్న, ఏపూరు సోమన్న, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ ఆంధ్రోడే ఆక్రమించుండు, ఔటరు రింగు రోడై కూసుండు, భూమి దోచినాడు భువ దోచినాడు సింగరేని సిరుల మూట దోచినాడు, రాష్ట్రం వచ్చేదాకా కొడుక
రణము చెయ్యాలి రా బిడ్డ తెలంగాణ, ప్రాజెక్టులన్నీ మీ ప్రాంతానికేనంటూ ప్యాకేజీలు ఇస్తామంటుండ్రు, పంది కొక్కులయి మెక్కుతుండ్రు. భూమి దోచినాడు, భువ్వ దోచినాడు, సింగరేణి సిరుల మూట దోచినాడు. రాష్ట్రం వచ్చేదాకా కొడుక నువ్వు రణము చెయ్యావో రా బిడ్డ తెలంగాణ. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుంచింది ఇట్లా ఏపూరు సోమన్న పాట. ఇప్పుడు ఎవని పాలైందో తెలంగాణ, ఇది ఇది కొట్లాట అంటే. అప్పుడు కళాకారుడు ఇప్పుడు ఏపూరు సోమన్ అన్న నేను సపోర్ట్ చేస్తున్నావా? అరే 100%. ఎందుకంటే ప్రశ్నించే తత్వం ఉండాలి. చాలా అద్భుతం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గద్దెదించే పాట వాడాడు, తెలంగాణ గవర్నమెంట్ ఇలా ఫామ్ చేసి తెలంగాణ మీద కూడా పాటలు పాడుతున్నాడు. దట్ ఈస్ కళాకారుడు. కళాకారుడు అంటే ప్రజల వైపు ఉండాలి, ప్రజల నుంచే రావాలి. అవును, కాబట్టి సోమనన్ను ఖచ్చితంగా మేము అది చేస్తాం. నిజంగా సోమన్న చాలా అద్భుతమైన గాయకుడు. నిజంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆ సమస్యను తీసుకుంటాడు. ఒకనాడు మా 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 పక్కనే మా గోరటి వెంకన్న మా ఊరు పక్కనే కరెక్ట్ 10 కిలోమీటర్లు మీ ఊరికి అప్పటం చంద్రబాబు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూలగొట్టిండు ఏ పాటతోని. ఆ రోజు అదే పాట ఇట్లా ముందలికి రాకపోతే గవర్నమెంట్ కూలేది కాదు. అయినా సరే కూలగొట్టింది ఆ పాటతో. అంటే కళాకారుడు అట్లా పోవాలి ముందలికి. చలో వేసుకోరు ఎట్లుంటది అంటే ఆ పాట, కంపదార చెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని భూకంపము వచ్చి భూమి వలిగినట్టు రేగల్ల సౌకల్లో నెర్రెలొచ్చినాయే. అంటే ఈ పాట అప్పుడు గోరటి వెంకన్న ఆ పాట, దాని తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా అందుకున్నది. అప్పుడు కూడా మళ్ళా ప్రభుత్వానికి ఇట్లా వెళ్ళిపోయింది. తిండి పుష్టి లేక పెదవులు వాడు పగిలి తెల్లాగున్నాయి, నూనె లేక నెత్తి వెంట్రుకలు నార పోసల తీరుగున్నాయి, పెంట దిబ్బాలంచున వెలసినా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగున్నాయి రో, ఏమి మారెను ఏమి మారెను రా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగున్నాయి రా. పెంట దిబ్బాలంచున వెలసినా ఈ పేదవాళ్ళు కంటి నిండా కునుకూదిస్తారో, ఏమి మారే ఇచ్చిరంటింది రమ్మా ఇల్లు, కట్టుకున్న ఇళ్ళకు వాళ్ళు పెట్టుకోలే కిటికీ తలుపులు, కట్టుకున్న ఇళ్ళకు వాళ్ళు కట్టుకోలే కిటికీ తలుపులు, పాతకోనే పొంతలు దూతూక ఈ పేదవాళ్ళు కంటి నిండా కునుకూదిస్తారు. Ah
పాట చంద్రబాబు ప్రభుత్వాన్ని దించేసింది. ఏకదమ్ 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 చాలా మార్పు వచ్చేసింది. అంటే ఇంత రచనలు కళాకారుడికి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక మోస్ట్ పాపులేషన్లో నువ్వు ఉన్నప్పుడు నీ కింది కళాకారుడు నేను చూసి నేర్చుకుంటాడు. కానీ నువ్వు వాడు వెరి పాటలు పాడుతుంటే పాడాలనిపిస్తుందా? పాడాలనిపించదు. కాబట్టి నేను ఈ పాటలు పాడతాను. అంత పవర్ ఉంటుంది. పాటకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. పాటను ప్రభుత్వాన్ని దించుతా తెక్కిస్తుంది. అట్లా ఉండాలి పాట. చాలా జరిగినాయి, అట్లా ఉండాలి నిజంగా. అని మన అరుణోదయ నాగన్న ఇప్పటికీ ఒక ప్రభుత్వానికి పాట పాడాడు. మరి ఆయన గొంతు అమోఘం. వీరగాథల పాడారా విప్లవా, వీర చరితల పాడారా, ఇట్లుంటది. ఎట్లుంటదా? ప్రభుత్వానికి సపోర్ట్ చేసి సపోర్ట్ ఉండదు. తూర్పు కొండల మీద అరుణ కాంతుల జ్వాల, శ్రీకాకుళం గిరి సింహాల జయహేళ. ఇది మా ఇప్పుడు ఒక కళాకారుడు అంటే చాలా చిన్న చూపు చూస్తారు, కానీ కరెక్ట్ ఇట్లా నిలబడితే దించేస్తారు. రేపు పొద్దుగాల తెలంగాణలో అది జరుగుతుంది 100%. చూడాలి. ఎందుకంటే వచ్చిన తెలంగాణ మీకోసం కాదు. ఆనాడు జై తెలంగాణ అన్నోడే జై తెలంగాణ అంటే అనని అన్నాడు ఒక మంత్రి. సాక్షాత్ నేను ఉద్యమంలో ఉన్నా అన్నాడు. జై తెలంగాణ అనవే ఎమ్ ఇంత నడుస్తుంది, జై తెలంగాణ అనంటే మేము వెళ్ళిపోతాం అనంటే ఏం నక్రాలు తింటురా, చంపిపాడేస్తాం మాటలు. ఇప్పుడు మళ్ళీ మంత్రి తెలంగాణ ప్రభుత్వంలో పేరు చెప్పొద్దు. ఎందుకులే పేర్లు? ఎందుకులే? వాళ్ళకి తెలుసు ఈ ప్రోగ్రామ్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. తగు అర్థమవుతుంది. కానీ మీలో ఒక ఫైర్ కనపడుతుంది నాకు సార్. నిజంగా ఆ టైంలో ఆ ఉద్యమం టైంలో గినక నిజంగా అయ్యి ఆ రజాకారులు ఆ నిజాం రాజు ఉన్న టైంలో గినక ఉంటే ఎంతమంది చంపేది. అందుకే మన ఈయన ఎవరు మన కవి, ఒక కవి ఉన్నాడు మన కోదారి శ్రీనాన్న, అసలు అమోఘమైనటువంటి కవి ఆయన. నేను మొట్టమొదట ఆ అన్న రాసిన పాటతోనే నిజానికి స్టేజ్ ఫస్ట్ నా స్టేజ్ ప్రోగ్రామ్ అదే. అది ఎట్లా ఉన్నదంటే మామూలుగా లేదు. ఆ పాట ఎట్లున్నదంటే ఆయన నిజానికి ఒక గంగా నేను అప్రిషియేట్ చేస్తా. అర్జున్ సార్ నిజంగా నేను ఇంత నీ చేత ఎన్ని పాటలు పాడించుకోవాలో నాకే అర్థం కావట్లేదు. నిజంగా అసలు చాలా అద్భుతం. ఒక ధన్యవాదాలు. ఒక గొప్ప సింగర్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీలో ఆ పవర్ ఉంది సార్. ఆ భగవంతుడి దయ నీ మీద కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఏ పాట తీసుకుంటున్నావు సార్? గోదావరి శ్రీనాన్న రాసిన మొట్టమొదటి నాకు అది అడుగులేసిన పాట. అది నేను అడుగులేసిన పాట అన్న. నిజంగా అన్నకు సల్యూట్ చెప్తూ, అసైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న పోరాటం పొత్తులై, ఎర్ర కనుల పలుకులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు పొక్కిన వాకిళ్ళల్లో దుఃఖాలను చూడరా, ఎక్కి పడే పల్లెలను ఎదల కత్తి కదలరా, ఎక్కి పడే గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే, గజల గమ్మతి పోరాటం పొత్తులై, ఎర్ర కనుల పలుకులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై, కుట్రదారు ఎత్తులను చిత్తు చేసే శక్తులై. పొక్కిన వాకిళ్ళల్లో దుఃఖాలను చూడరా, ఇక్కి పడే పల్లెలను ఎదల కత్తి కదలరా, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే. ఎన్నాళ్ళి సహింపులు తెగదెంపుల ఒప్పు కొరకు ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. అందవలసవాదులార ఎల్లకుంటే
ఉండే పాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే అసైదులా ఆరతే అసైదులా ఆరతే కల్లగజలా కమ్మతే కల్లగజలా కమ్మతే అసైదులా ఆరతే కల్లగజల కమ్మతే తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతే ఇది అన్న కోదారి సీన్ అన్న పాట మొట్టమొదటిగా నేను అప్పుడు నిర్నాళ కిషోర్ అన్న 2008 బై ఎలక్షన్లో వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో అన్నది దుమ్దాం అప్పటికి పెద్ద ఆయన లేడు ఎవరు ఈయన పాపులర్ సింగర్ అని చెప్పుకుంటున్నారు రసమయ్య బాలకిషన్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినంత మాత్రాన మేము కళాకారునిగానే గుర్తిస్తాం సరే నువ్వు ఎమ్మెల్యే పదం నేనే తక్కువ చేస్తాను ఎమ్మెల్యే పదం ఉంది కానీ సేమ్ ఈక్వల్ నేను కూడా మీ కళాకారుణ్ణి నువ్వు స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తే నేను ఊరు ఊరు తిరిగి పలానాడు పలాని బాలకిషన్ వస్తుంది టీము పలానాడు గోరటెంకాన పలానాడు సోమన్న వస్తుంది అని చెప్పి ఊరూరు తిరిగి నేను ఊరుల్లో వాడి పలానాడు దుమ్దాం ఉంది పలంతాన్ అని చెప్పి తిరగాల నేను మా టీం అది యుద్ధభూమి కళాకుందం చెప్తేనే ఆయన ఈ మంది అందరు ఆడుకొచ్చినాక ఆయన ఏం చేశాడు అప్పుడు పాటలు పాడిపిస్తాడు పాటలు ఆడతాడు దుంకుతాడు మాటలు చెప్తాడు అంతే కానీ నేర్నాళ కిషోర్ అన్న అట్లా కాదు నువ్వు ఊరూరు తిరిగి చెప్తున్నావు కదా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాడు కిషోర్ అన్న ఛాన్స్ ఇస్తేనే నేను ఈ పాట వాడిని ఆడవచ్చు కిషోర్ అన్న కూడా మా స్టూడియోకి వచ్చింది సార్ నాకు తెలీదు తీసుకొచ్చి పాడిపించినాడు అదే అదే ధన్యవాదాలు నిజంగా నేను నేర్నాళ కిషోర్ అన్నకు నిజంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను నేను మంచి సత్పృద మనిషి మంచి సహృదయం ఎవరిని తక్కువ అంచనేయడు అందరిని సమానంగా చూస్తాడు అన్న అన్న పాటలు కూడా అద్భుతం మంచి పేరు మాకోసం ఆయన పదవిని త్యాగం చేసాడు ఆయన మాకోసం ఎస్పెషల్లీ ఓకే కిషోర్ అన్న సారథి ఉద్యోగాలు ప్రకటించింది గవర్నమెంట్ ఆయన కూడా రమకకు వచ్చింది ఆయనకు వచ్చింది ఆయన కూడా అయ్యో నా దగ్గర చేసిన పిల్లలకు ఉద్యోగాలు లేవు నేను ఎట్లా చేస్తా ఈ ఉద్యోగం వాళ్ళను వాళ్ళు నేర్పిస్తూనే నీడ ఎందుకు అక్కలు చేయాలని చెప్పేసి మా ముందు చింపేశాడు చింపేశాడు గ్రేట్ కదా గ్రేటా గ్రేటా అది కావాలి తెలంగాణ ప్రభుత్వానికి ఇట్లాంటి వాడు కావాలి రసమయ్య ఇలాంటి బాలకిషన్ లాంటి వాళ్ళు కాదు కావాల్సింది ఇట్లాంటి ఆయన కావాలి ఇట్లాంటి ఆయన వస్తేనే పలాన్ని మాది కొరసాడేటోళ్ళు నాగరాజు కానీ లేకపోతే ఆయన జానకిరామ్ పరిస్థితి ఏదో తెలుస్తుంది అవును ఇలా నేనేదో అది ఇట్లా ఉండొద్దు అందరి బాధలు పసిగట్టాలి అందరినీ తీసుకురావాలి కంపల్సరీ వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళ దగ్గర వాళ్ళు గుర్తించాలి చేయాలి ఇప్పుడు ఇప్పుడు యోయో టీవీ ఇవాళ మాకు అవకాశం నిజానికి మొట్టమొదటి అవకాశం ఇది యోయో టీవీ ఏ టీవీ ద్వారా చూద్దాం ఎంత ముందలకి పోతా ఎంత ప్రశ్నించే అవకాశం వస్తుందో నీ ద్వారా చూసుకోవాలి ఖచ్చితంగా నేను మళ్ళా మళ్ళీ ముందలు పోవాలి బ్రహ్మాండంగా ముందుకు పోతావు నేర్నాళ్ళ కిషోర్ అన్న అండతోని నేర్నాళ్ళ కిషోర్ అన్నకు గౌరవం నిలబడేంత వరకు నేర్నాళ్ళ కిషోర్ అన్నకు తెలంగాణ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒకటి గౌరవమైన ఒకటి పదం రావాలి పదవి ఖచ్చితంగా రావాలి దానికోసం ఆయన ఎంబడి ఉంటాం ఆయన ఎంబడి పోతాం ఏదని ఉండని ఎందుకంటే ఎంతోమంది కళాకారులు యోయో టీవీ సాక్షిగా ఎంతోమంది వచ్చారు ఇళ్ళకి ఇంటర్వ్యూలకి అసలు యోయో టీవీ మీలాంటి మిమ్మల్ని అడిగినా చెప్తారు ఎంతమంది కళాకారులకు ఎన్ని ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తూ వాళ్ళ బాధ చెప్తూ ఉంటారు మనకి ఇది రసమయ్య బాలకృష్ణ గారు చూడాలి ఖచ్చితంగా చూడాలి చాలాసార్లు చూశాడు కూడా చూస్తే వార్తలు కూడా వచ్చినాయి అన్నీ జరిగిపోయినాయి ఆల్రెడీ అన్నీ జరిగిపోయినాయి కానీ ఇప్పుడు జరగబోయేది ఏందనే దాని గురించి మనం ఆలోచించాలి జరిగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు నువ్వు అన్న చూసావా ప్రశ్నించే తత్వం అని పోదాం ప్రశ్నించుకుంటా ఖచ్చితంగా పోదాం మనం కూడా గోల్ రీచ్ అవ్వాలి కాబట్టి ఇక నేను ఖచ్చితంగా పాటనే ఆపేది లేదన్నా ఓకే రైట్ పాట ఆపొద్దు ఆపను ఆపొద్దు నీతో పాటు 10 మందికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఇస్తా ఇంకొకటి ఏంటంటే స్థానికంగా కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను మొన్నటి ఎలక్షన్లో గౌరవమైనటువంటి పదవిలో ఉన్న ఆయన ప్రజలు అప్రిషియేట్ చేసి గెలిచిన ఆయన సామాన్యమైనటువంటి నామి అయినా మీ పదజాలం వాడిన విధానం మాత్రం నేను చాలా బాధపడ్డా 2014లో ఊరూరు తిరిగి అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాలేదు ఊరూరు తిరిగి పాటలు వాడి ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ ఎజెండా కోసం పాటలు వాడి గెలిపిస్తే ఇలా మాకు సుస్థిరమైన గౌరవం లేదు ఆ కాన్స్టిట్యూన్సీ మా కాన్స్టిట్యూన్సీలో అంటే మేము ఎందుకోసం వాడితే ఎందుకోసం వచ్చారా ఈ తెలంగాణ ఎవరి పాలైంది అనకపోతే ఏమంటారు అన్న మరి ఇట్లాంటి మా మరి ఇట్లాంటి పరిస్థితులు మేము ఫేస్ చేస్తున్నప్పుడు మరి ఎవరి పాలైంది అనకపోతే ఏమంటాం ఒక్కసారి ఆ పాట పాడు చలో ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ
వచ్చి గొంగాడేసి కాలు గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడే ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుకున్నాడు రో తెలంగాణ ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుకున్నాడు రో తెలంగాణ కాలోజీ కలములు దాశరథి పదములు జయశంకరు సారు జయనార్దను సార్ బుద్ధి జీవులనంతా ఐక్యంగా చేసి దోరోల పాలయ్యరో తెలంగాణ దొంగల పాలయ్యరో తెలంగాణ దోరోల పాలయ్యరో తెలంగాణ యవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ యవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఇప్పుడు ఖచ్చితంగా అంటామన్న ఎందుకంటే నిన్ను లీడర్గా మేము అప్పుడు అప్పట్లో 2014 ముందు తెలంగాణ రాకముందు ఎమ్మెల్యేలు ఎవరు లేరు అప్పట్లో మేము తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తాం కదా గెలిపించిన తర్వాత కనీసం మాకు గుర్తింపు నీయకపోతే మరి ఏమని పాలైంది అనమా ఇది తప్ప ఈ మాట అనడం తప్పేం లేదు అయ్యా నీ పాలన ఇప్పుడు నేను గెలిపించిన ఉద్యమంలో కష్టపడి పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసి ఇంత ఉద్యమం ఇంత ఊతను ఎగిసి పడడానికి కారణం కళాకారులం అట్లాంటి కళాకారుల పాత్ర లేదనడం అనేది కరెక్ట్ కాదు ఆయన అంటాడు మా ఎమ్మెల్యే సాబ్ మీరు ఏం పాటలు పాడుతున్నారు మీరు లూజ్ టాక్ చేస్తారట మీరు ఇట్లాంటి పాటలు ఏమైనా పాడేదా అని అంటే మరి పాడకేం చేస్తాం అచ్చంపేటను మరో సిద్దిపేట చేస్తాడు మా అచ్చంపేటను మరో సిద్దిపేట కాదు కదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదని ప్రశ్నించినందుకు పదజాలాలు వాడతాడు ఇది ఇంత ఇది ప్రజాస్వామ్యమేనా సుధం చూద్దాం రేపు రేపు 30 సంవత్సరాలు జైల్లో ఉన్న నిల్సన్ మండేలా బయటకు వచ్చాడు నువ్వు ఇంకా ఈ 10 సంవత్సరాలు కదా ఇంకొక 10 సంవత్సరాలు లేవు కానీ 11 సంవత్సరం ప్రజలు గమనిస్తారు దించుతారు అవునా కదా ఖచ్చితంగా దించుతారు ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా విజ్ఞులే అది ఛాన్స్ ఇస్తారు అంతే ఆ ఛాన్స్ లో వాళ్ళు అన్నమాట నిలబెట్టుకున్నారు ఓకే లేదంటే మనకి ఎలాగ ఓటు హక్కు ఉంది దించేస్తాం ఖచ్చితంగా ఇది పసిగట్టంత వరకు ప్రజలు చూస్తున్నారు నువ్వు ఎన్ని చేసినా కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలు చూద్దాం ఎంతవరకు అయితే చూసి ఓకే అర్జున్ సరంగా నీతో మాట్లాడుతుంటే ఇంకా ముందుకు అట్లా వెళ్ళిపోతున్నాము చాలా అద్భుతం నిజంగా నీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు నాన్నగారు ఏం చేస్తుంటారు ఏంటి మీ కుటుంబం ఎంతమంది మీరు పిల్లలు సార్ మీ పెళ్ళి అయిందా అయింది సార్ నా పెళ్లి కూడా ఒక మతలబు ఉన్నది మళ్ళా అదేంటో ఆ మతలబు ఏంటంటే నిజానికి ఈ రోజులల్లో కట్నాలు తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారు కట్నం లేని పెళ్ళి లేదు కట్నానికి బదులు ఓ ఫర్నిచర్ పరంగానో లేకపోతే ఓ బంగారం పరంగానో ఇన్ని తున్నాలు అన్ని తులాలో పెట్టాను నిజంగా నన్ను చేసుకున్న అమ్మాయి అమ్మాయికి నేను ఖచ్చితంగా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా నన్ను చేసుకున్న అమ్మాయికి నన్ను చేసుకున్న అమ్మాయి రాదా నా నేపథ్యం చెప్తా కుటుంబ నేపథ్యం అమ్మాయి గురించి చెప్పి నా వైఫ్ నా సహచరి సారీ వైఫ్ కూడా నన్ను నా జీవిత భాగస్వాములో సగభాగం ఓపెన్గా నా జీవిత సహచరి నన్ను నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నది అమ్మాయిని నేను లేదు లేదు అరేంజ్ అంటే ఎట్లా అంటే మా మేనమ్మ కూతురు ఉంటుంది శివశాంత అని తన ద్వారా నేను పరిస్థితి చెప్పిన తనకు ఒక అమ్మాయిని చూడు ఎట్లాంటి అమ్మాయిని అంటే ఇంట్లో పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి అమ్మాయి కట్నాలు ఇయ్యలేనటువంటి కుటుంబ పరిస్థితి నిరుపేద కుటుంబంలోంచి ఒక పిల్లని చేసుకోవాలి చూడమని చెప్పిన అమ్మాయిని అయితే చాలా బీద పరిస్థితులు అది అమ్మాయి వాళ్ళది చలో అమ్మాయి వాళ్ళని కలుసుద్దాం అమ్మాయిని చూద్దాం అని చెప్పి చూసిన అమ్మాయిని చూసిన అడిగిన ఫస్ట్ అమ్మాయిని అమ్మ నాది ఇది నా పరిస్థితి ఇది మరి నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగిన మా ఇంట్లో మా వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అన్నది చలో సక్క వాళ్ళ అమ్మ నాయన దానికి పోయినా రోడ్ల మీద ఎన్ని అగాయితాలు జరుగుతున్నాయి నువ్వు చేసుకుంటావా లేకుండా యాసిడ్ పోతున్నా సంపుతా అని చెప్పేసి ఉన్న పరిస్థితులలో చక్క నేను అమ్మాయిని ఏం ఇబ్బంది పెట్టకుండా చక్క వాళ్ళ అమ్మనైనా తను పోయినా నా పరిస్థితి ఇది నా ఊరు అది పిల్లని ఇస్తావా పెళ్లి చేసుకుంటా కట్నం వద్దు బంగారం వద్దు రూపాయకు అని అడిగిన చక్కగా పోయినా ఇక మాకు కూడా అమ్మాయి వాళ్ళు ఎట్లయినా కొంచెం ఆలోచిస్తారు అట్లా ఇక మరి మేము కూడా చెప్తాం 2 రోజులు చెప్తామన్నారు వాళ్ళు కూడా చూసిండ్రు మంచిగా పెళ్లి ఇస్తామన్నారు పెళ్లి చేసేసుకుని ఎట్లా దండల పెళ్ళి ఆదర్శ వివాహం బ్యాండ్లు లేవు భజంత్రీలు లేరు అయ్యగారు ఉండడు పూజారు లేరు ఎవ్వరు లేరు కిషోర్ అన్న సత్యం మాణిక్ బాబు నాకు న్యాయ నిర్ణేతలు
ఇలా పిలుచుకున్నాను నేను. కిషోర్ అన్న పైన అంత అభిమానం నాకు. ఓకే, దగ్గర అండి రాపిచ్చి వాళ్ళ సమక్షంలో దండలు మార్చుకున్నాం, పెళ్లి చేసేసుకున్నాం, ఒప్పించినా. మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలే. ఇట్లా పెళ్లి చేసుకోవడం, ఇట్లా పెళ్లి చేసుకోవడం. అయినా కూడా నేను నా కుటుంబం, మా అక్క, మా బావ, మా బాబాయ్లు, చిన్నమ్మలు, అన్నలు, వదినలు, అమ్మ, లాస్ట్ నాన్న చనిపోయాడు. పెద్ద కుటుంబం, పెద్ద కుటుంబం. మీకు నాన్న చనిపోయాడు. ఓకే ఓకే, పెద్ద కుటుంబం. వీళ్ళు ఎవ్వరు నన్ను ఒప్పుకోలే ఇట్లా ఇట్లా పెళ్లి చేసుకుంటే ఏంది, నీకేం తక్కువ ఉంది? మీరు ఆర్థికంగా కొంచెం పర్లేదా? నేనైతే పర్లేదు. పొలాలు లేకున్నా గానీ ఆర్థికంగా మాత్రం కొంచెం నేను, మా కుటుంబం, మా అన్నోళ్ళు అంతా బాగానే మంచుకున్నాం. ఎవరికి కానీ ఒక పేదింటి అమ్మాయిని చేసుకోవాలని నా లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నా కుటుంబం నేపథ్యం పెద్ద కుటుంబం, వీళ్ళెవ్వరు నాకు సపోర్ట్ చేయాలి, నువ్వు అట్లా చేసుకుంటే మేము పెళ్లికి రాను అన్నారు. రానన్నారు, రాకుండా వచ్చి చూసిపోయేటోళ్ళు కోసం కాదు మనం చేసుకునేది. అది జీవితంలో నమ్ముకున్నారు, చూస్తారు పోతారు, బాగుంటే బాగున్నారా అంటారు, కానీ పోతే పోయారా అంటారు. ఈ పెళ్లి గురించి నేను ఇలా యోయో స్టూడియోలో మాట్లాడుకుంటున్నానంటే అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా. కాబట్టి మీరు రాకున్నా సరే పెళ్లి చేసుకుంటా, బ్రహ్మాండంగా చేసుకుంటా అని చెప్పి ఇదే నాగరాజు, జానకిరామ్, వీళ్ళందరినీ పాటలకు పిలిపించిన, పాటలకు పిలిపించి పాటలు పాడిపించేసి మంచి ఆదర్శ వ్యూహం బ్రహ్మాండంగా అంబేద్కర్ కాడ చేయించుకున్నాం. దండల పెళ్లి దానికి నిర్వహణ బైరి నరేష్, భారత నాస్తిక సమాజం నుంచి బైరి నరేష్ తెలుసు, కేవీపీఎస్ మన సతీష్ సారు, మన కిషోర్ అన్న, నేర్నల కిషోర్ అన్న, వీళ్ళందరినీ పిలిపించుకున్నాం, వాళ్ళ సమక్షంలో దండలు మార్చుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అద్భుతంగా మీ దంపత్య జీవితం ఇప్పటి వరకు. ఏప్రిల్ 14 మళ్ళా అది ఇంకొక ఇదొక ట్విస్ట్. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి, నా పెళ్లి కూడా అదే రోజు. నీకు ఇష్టమైన ఆయన, నాకు ఇష్టమైన రోజు, ఇష్టమైన ఆయన మనిషి దగ్గర, ఇట్లాంటివన్నీ అదొక జీవితంలో గుర్తుండిపోయేది. ఇది మొత్తం ప్రపంచం నేను చచ్చేంత వరకు గుర్తుంటాను. నేను మా అమ్మాయి చెప్పిన, మా నా జీవిత సహచరికి, జీవితం మొత్తం నన్ను నమ్ముకో, నీకు ఎక్కడ అన్యాయం జరగనియను, నన్ను నమ్ముకో, నేను నిన్ను నమ్ముతా, జీవితం పరస్పరం అర్థం చేసుకుందాం. సమాజం భ్రమలో ఉంది, సమాజం భ్రమలో ఉంది, సమాజాన్ని పట్టించుకోకు, నా నన్ను నమ్ము, నేను నిన్ను నమ్ముతా, ఇద్దరం కలిసి ఆదర్శం కావాలి. మీ ఇద్దరికి మీ ఒకరికొకరు నమ్ముకుంటే ఇంకెవరితో సంబంధం కాదు. నేను అదే చెప్పిన అమ్మాయికి, మన ఇద్దరం ఒకటవుదాం, మన ఇద్దరం నమ్ముకుందాం, ఎవరి మాట నాకు జీవితంలో పైకి రావాలి. ఆమెని దృష్టిలో పెట్టుకుని నువ్వు మరదలు అనుకుంటావో లేకపోతే లవర్ అనుకుంటావో ఏమనుకుంటావో, ఆమె మీద నీకు భావ మరదల లాగా ఒక సాంగ్ ఏదైనా పాడు. భావ మరదల మీద అంటే ఎతకాలా? ఎతకాలే ఏమద్దు. ఆమెను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆవిడకి నువ్వు మాటలోనే నాకు అర్థమైపోతుంది ఆవిడంటే మీకు ఎంత ఇష్టమో. ఆమెను దృష్టిలో పెట్టుకుని రాధ అంటే రాధా, రాధా అమ్మాయి పేరు, బాగుంటుంది. కానీ రాధ గారు మీ ఆయన గారు బోల్డ్ నిజాలు చెప్పారు. మరి ఈ కృష్ణుని ఎలా పట్టేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఒక మంచి పాట పాడిపించాం. ఓకేనా అర్జున్ సార్? ఓకే, పాడాల్సింది రాధ కోసం. రాధ గారి కోసం పాట. రాధ గారు మీరు రెడీ ఉన్నారా? వినండి, మీ ఆయన మీ గురించి ఏం పాట పాడతారు చూద్దాం. థ్యాంక్ యూ. అమ్మాయి గురించి చెప్పినందుకు మీకు కూడా థ్యాంక్ యూ చెప్తూ, మొగిలివన్నే కుంగుదాన ఒకంచు పట్టు రైకేదాన, మొగిలివన్నే కుంగుదాన ఒకంచు పట్టు రైకేదాన, ముఖమే బంగారామాయన ముఖమే బంగారామాయన, నీ ముఖమే బంగారామాయన, మొగిలివన్నే చిలకవాలే చింత మీద రతనాల వాన కురుసే.
గారు చూశారుగా మీ ఆయనలో ఈ టైపు ఆఫ్ అంటే ఆ క్యారెక్టర్ కూడా ఉంది. అంటే ఎంతసేపు ఉద్యమాల గీతాలే కాకుండా ఇట్లా కూడా అంటే మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడని నాకు అర్థమవుతుంది. కానీ ఏదేమైనా అర్జున్ రియల్లీ గ్రేట్ నిజంగా. అంటే నిన్ను నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే సార్ పాటనే ప్రాణంగా పెట్టుకుంటూ ఉద్యమంలోంచి వచ్చినటువంటి ఆ ఇదే ఏదైతే ఉందో అది ఇంకా నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు సార్. అలాగే ఆర్థికంగా నువ్వు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కట్నం కోసం ఆశపడలేదు సార్. ఒక మంచి పేదింటి అమ్మాయిని చేసుకునే అనే థాట్కి కంటిన్యూ చేస్తూ అలాంటి అమ్మాయిని చేసుకుంటూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నావు. అవును సార్ నిజంగా గ్రేట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ. థ్యాంక్ యూ అబ్బాయింటే నిజంగా అంటే అందరికీ రాదా మనసు సార్. సార్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకునే వాళ్ళు ఎంతో కొంత కాస్త కొంచెం కష్టం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా జాబ్ ఏమైనా చేస్తున్నావా? జాబ్ చేస్తున్నాను సార్. ఎక్కడ జాబ్? ఇక్కడ సోమాజిగూడలో రూట్స్ కాలేజ్ అని మా సార్ ఉంటాడు. బీపీ పడాల సార్ కూడా చాలా మంచి చదువు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ సార్. డిగ్రీ డిగ్రీ నా డిగ్రీ కూడా దాంట్లో కూడా కొన్ని మొదలవు కూడా ఉంటుంది. మళ్ళా ఇంటర్మీడియట్ వరకు అచ్చంపేట సార్, అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో. అప్పటి వరకు మా అమ్మ కూలి చేసి మా అమ్మ కూలి పని చేసేది. డాడీ ఎప్పుడు చనిపోయారు? డాడీ 2016లో చనిపోయాడు. అంటే ఆరోగ్యం బాగాలేకనా? ఆరోగ్యం బాగాలేక కొంచెం మైండ్ క్రాక్ అయ్యి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము ముగ్గురం సార్. అన్నదమ్ములు ముగ్గురు. అక్క చెల్లెలు ఉన్నారా? అక్క ఒక అక్క. ఓకే. అందరికి పెళ్లి అయిపోయింది? అందరికి పెళ్లి అయిపోయినాయి. లాస్ట్ నేను ఉన్నా అందరికి. లాస్ట్ నువ్వు? లాస్ట్. లాస్ట్ అతను నువ్వు. ఓకే. సరే అయితే విద్య ఎలా జరిగింది? విద్య మా అమ్మ మా నాయన ఇద్దరు కష్టపడే తత్వం. భూమి కూడా లేకుండే కౌలు తీసుకొని మా అమ్మ మంచి చదివిపించింది. మా నాయన మా అమ్మ చదివిపించి అచ్చమేట్లా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. తర్వాత ఇక అక్కడ ఊర్లో ఉండడానికి నచ్చలేదు. హైదరాబాద్ వచ్చేసిన. హైదరాబాద్ వచ్చి ఎస్వి డిగ్రీ కాలేజ్లో పూర్తి చేసిన. డిగ్రీ కంప్లీట్ చేసిన. తర్వాత ఒక రామకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ప్రైవేట్ కంపెనీలో పనిచేసా ఒక 2-3 ఇయర్స్. అక్కడ నుంచి ఇప్పుడు రూట్స్ కాలేజ్ కాలేజ్లో ఒక సార్ దగ్గర పనిచేస్తా. భిక్షాపతి పడాల సార్ దగ్గర. ఏం చేస్తావు? సూపర్వైజింగ్ మొత్తం కాలేజ్ మొత్తం మెయింటెనెన్స్ అట్లా. అంతకంటే అదే దాన్ని కంటిన్యూ చేసుకుంటే మా సహచరిని రాధను చూసుకుంటూ నేను మా అమ్మ నా దగ్గర పెట్టుకున్నా. వరకు ఇన్నే తిని ఇన్నే ఉండు. ఓకే. కలువగంజ్ ఏనే తాగుదాం అంతే. నా దగ్గరనే ఉండు. అందరూ ఎవరు వద్ద అన్నారు. మా చాలా పెద్ద మామూలు కాబట్టి ఎవరింటికి పోయినా అనేది తింటారు. ఎక్కడైనా ఎవరు వద్ద అన్నారు. నేను ఉన్నంత వరకు ఎవరి గురించి అవసరం లేదు. నేను చచ్చిపోయేంత వరకు రాధ ఉంటుంది, నేను ఉంటా. మాతాన్నే తిను, మాతాన్నే ఉండు, మాతాన్నే ఓ. ఫుల్ హ్యాపీ. ఫుల్. ఇంకా మాకు ఊర్లో ఇల్లు కట్టుకున్నాం మంచిగా. ఇల్లు కూడా లేకుండా సార్ మాకు. అట్లాంటి పరిస్థితులలో ఇల్లు కట్టుకున్నాం మంచిగా. ఇంత సంపాదించుకున్నాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఫోన్లే అంత హ్యాపీగా ఉన్నాం మంచిగా. కానీ తెలంగాణ వచ్చినందుకు మా అమ్మకు బట్టలు పెట్టుకోలే నేను. ఎట్లా? ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా మంచి
ఉద్యమం చేసినాం సార్, మామూలు కాదు. అర్థమైపోతుంది నాకు అంతా, నాకు నీ ప్రవర్తనే నాకు అర్థమైపోతుంది. చాలా చాలా కష్టపడి ఉంటున్నాను. మా అమ్మ అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తున్నా, మా ఇంటర్మీడియట్ కాలేజ్ లో నేను టిఆర్ఎస్వి నుంచి అధ్యక్షుణ్ణి సంస్కృతి కాలేజీకి, నా కాలేజీకి టిఆర్ఎస్వి. అప్పుడు ఈయన గువాల బాలరాజ్ గారు ఇన్ఛార్జ్ ఉండే, గువాల బాలరాజ్ జయపాల్ అన్నీ స్టేట్ మా తాలూకా అధ్యక్షుడు, నేను మా కాలేజ్ అధ్యక్షుణ్ణి. అప్పట్లో ఇక మేము టిఆర్ఎస్వి గురించి తెలంగాణ ఎజెండా కోసం రాస్తారోకాలు ధర్నాలు, ఇంకా అచ్చంపేట కాన్ఫరెన్స్ లో మొత్తం రోడ్లు మొత్తం నిర్బంధం చేసి, తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమం అంటే ఇంక ఎట్లుండాలని చెప్పి మొత్తం రోడ్లు గీళ్ళు మొత్తం నిర్బంధం చేసి టైర్ లాంటి వేటి ఉద్యమం ఫుల్ మామూలుగా లేదు. రేలా దూలా తాలిల్లాడే నేలా నా తెలంగాణ, సుడి గాలికి చెదిరిన పక్షుల గూడులాయే నా తెలంగాణ. కొట్టామెక్కి కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టగా, తన కొమ్మల చివరన కూసని కోయిల కమ్మటి రాగా వినిపిస్తుండగా, గంటలు పుతూ బాల సంతులు ఇంటి ముందల దీవెనలీయగా, పక్షుల కిలకిల రాగాలతో పల్లే అల్లాడే నమ్మ, పక్షుల కిలకిల ఉద్యమం చేస్తున్నప్పుడు 2008 రోడ్లు మొత్తం నిర్బంధం చేస్తే పోలీసులు వచ్చి పట్టకపోయారు. అప్పుడు అంతే ఎవరినైతే దొరకబట్టడం. మా మాణిక్ బాబు ఇక అప్పుడు ఉద్యమం ఆయన కూడా కొంచెం ఆ భావజాలం. కానీ నీలో నాకు అందరు కనపడుతున్నారు, కవులు కలాకారులు. ఇప్పుడు గోరే టెంకన్ కనిపించాడు నాకు, ఆయన రాసిందే సాంగ్, గోరే టెంకన్ రాసిన సాంగే. మా మా వాతావరణం మొత్తం అదే సార్, అందాల దుందుబి అలచంద్ర వంక పారుగాలం పారేయేరు నీటి సుక్క లేకపాయే వాగులెండి పాయరో, పెదవాగూతడి కుందురెండి పాయరా. గోరటెంకన్న కలలు, గోరటెంకన్న వాతం మొత్తం అసలు మొత్తం సేకరించేది మేమంతా. పాటలు వాడాలి, దుమ్ము దులపాలి, ఉద్యమం చేయాలి, మా పని ఇదే. ఇంకా తెలంగాణ తల్లి ఒక మంచి ముద్దు బిడ్డను కన్నదయ్యా. అవును సార్, కన్నది. కానీ ఈ ప్రభుత్వం మర్చింది, ప్రభుత్వంలో ఉన్నాయి పోతుంటాయి సార్. కరెక్ట్ అయిపోయారు, కరెక్ట్. ప్రభుత్వాలతో మనకు సంబంధం లేదు, కానీ కళ మనకు వచ్చింది, మన కళ మనకు ఉంది. ఉంది సార్, మన కళే మనకు అన్నం పెడుతుంది. ప్రభుత్వాలు మనకు చూస్తాయా చేస్తాయా? ఇగో ఒక కవి రాశాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అని. మనకి అన్ని వేస్ట్ నిజంగా చెప్తున్నా. ఈ ఈ ఈ ప్రభుత్వాలతో మనం ఏం చేయలేము సార్. అది వాళ్ళ అన్నట్టుగా వాళ్ళ స్వలాభాలకి ఎవరి కోసం ఉందరో తెలంగాణ ఎవరి పాలైంది అన్నట్టుగా అంతే. ఇక మనం ఏం చేయలేము అది. కానీ కళాకారుడిగా 10 మందికి చైతన్యం కల్పిస్తూ, నీకు నువ్వు పోషించుకుంటూ, నీ కుటుంబాన్ని పోషిస్తూ, నీ జీవనం నువ్వు హాయిగా గడుపుతున్నావు. కానీ సాధించు, నువ్వు అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేయి. నేను ప్రయత్నాన్ని నేను ఆపొద్దమని నేను అంటలేదు సార్. కానీ దానికి నీ అదృష్టం కలిసి రావాలి, దేవుని యొక్క దీవెన నీ మీద ఉండాలి. అలాగే నీ మీద ఎవరికైతే మంచి ఇంప్రెషన్ ఉందో వాళ్ళ అనుమతి కూడా నీకు ఉండాలి. అవన్నీ రావాలంటే నీకు అన్నీ కూడా మంచి సౌకర్యంగా ముందుకు పోవాలంటే దానికి కొన్ని టైం, కొంత టైం ఉంటుంది. టైం ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నీకు ఆ టైం తప్పకుండా వస్తుంది. నీలాంటి మంచి కళాకారుడిని ఎవరు ఉదురుకోరు సార్. నిజంగా నేను ఈరోజు నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అసలు నాకు ఇది అదృష్టం సార్, ఇది దిలీప్ సార్. నేను ఇటువంటి కళాకారుడిని నేను ఫస్ట్ టైం, అంటే కళాకారులు చాలా మంది వచ్చారు, అందరితో ఒక టైపు. కానీ నిన్ను నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా, నీలో కొద్ది ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటున్నా. ఎస్ సార్, కరెక్ట్, గ్రేట్. సరే,
ఓకే, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది, మన పాటలు చాలా పాడుకోవాలి కాబట్టి. అసలే ఇది ఆషాఢ మాసం. ఎస్ సార్. తల్లి అమ్మ ఇక ప్రతి గ్రామ దేవతకి మనం మొక్కాలి కాబట్టి, మన మొక్కులు తీర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా సార్. ఈ బోనాల సీజన్లో ఒక అద్భుతమైన బోనం సాంగ్తో మనం మన ఇంకా ఇంకా ఊపుకుతోటి ముందుకెళ్దాం. ఖచ్చితంగా మంచి పాట వేద్దాం సార్. నిజానికి ఈ భక్తి గీతాలు అంటే నేను వాడను, అయినా సరే మీకోసం వాడతా. ఎందుకంటే ఓకే ఖచ్చితంగా సార్, మీకు నాకు అవకాశం ఇచ్చినట్టు సార్, మీరు మీకు నిజానికి మీకు నా లైఫ్లో ఉన్నప్పుడు ఉంటా సంపదు మనంతా. మనం ఏంటంటే ఇలాంటి కళాకారులు పట్టుకుంటాం, కానీ మనందరికి అవకాశం ఇచ్చింది మా మల్లారెడ్డి గారు, మా చైర్మన్ గారు, ఆయన బాగుంటే ఆయన కూడా ధన్యవాదాలు. చల్ బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, బంగారు తెలంగాణ బోనమెత్తినం, బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, బంగారు తెలంగాణ బోనమెత్తినం, గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం, గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం, గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం, గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం. అఖండ దండా దీపానివో, లోకాన్ని ఏలే మా శక్తివో, సూర్యచంద్రుల ప్రకాశివో, అండపిండ బ్రహ్మాండానివో, అండపిండ బ్రహ్మాండానివో, అండపిండ బ్రహ్మాండానివో. అఖండ దండా దీపానివో, లోకాన్ని ఏలే మా శక్తివో, సూర్యచంద్రుల ప్రకాశివో, అండపిండ బ్రహ్మాండానివో, అండపిండ బ్రహ్మాండానివో, అండపిండ బ్రహ్మాండానివో. వేయి కండ్ల మా దేవతవో, వేయి కండ్ల మా దేవతవో, ముక్కోటి దేవుళ్ళు వెలిసినారమ్మా, బోనమెత్తినం బోనమెత్తిన తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం, గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం. పట్టు చీర తెచ్చి కొట్టు పెట్టినావమ్మా, పట్టు చీర తెచ్చి కొట్టు పెట్టినావమ్మా, జాతరోల జనమంతా కలిసినారమ్మా, జాతరోల జనమంతా కలిసినారమ్మా, జాతరోల జనమంతా కలిసినారమ్మా. నిన్ను చూడ రెండు కళ్ళు చాలబోయమ్మా, ఒళ్ళంత కళ్ళు చేసి చూడాలమ్మా, ఒళ్ళంత కళ్ళు చేసి చూడాలమ్మా, లోకానమై మగల్ల తల్లి నీవే, ఇలా లోకానమై మగల్ల తల్లి నీవే, లోకానమై మగల్ల తల్లి నీవే, లోకానమై మగల్ల తల్లి నీవే, ఇలా లోకాన నిన్నేల మొక్కుతున్నవే. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం, గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం. గోలుకొండ నెత్తి మీద వెలిసినావమ్మా, జగదాంబిక పూజ చేసినావమ్మా, గోలుకొండ జగదాంబిక పూజ చేసినావమ్మా. లాలూ దర్వాజా లస్కరిలో, లాలూ దర్వాజా లస్కరిలో, మహాకాళి తల్లి వై వెలిసినావమ్మా, మహాకాళి తల్లి వై వెలిసినావమ్మా, మహాకాళి తల్లి వై వెలిసినావమ్మా. ముఖ్యమంత్రి నిన్ను వేడుకున్నాడో అమ్మా, తెలంగాణ సల్లగుండాలన్నాడో అమ్మా, ముఖ్యమంత్రి నిన్ను వేడుకున్నాడో అమ్మా, తెలంగాణ సల్లగుండాలన్నాడో అమ్మా, ముఖ్యమంత్రి నిన్ను వేడుకున్నాడో అమ్మా, తెలంగాణ పల్లెలన్నీ సల్లగుండమన్నాడే, తెలంగాణ పల్లె సల్లగుండమన్నాడే. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, బంగారు తెలంగాణ బోనమెత్తినం. ఏం చెప్పాలి తమ్మి నీ గురించి? సార్ సార్ ఏం లేదు సార్, ఈ పాట రాసింది యశ్పాల్ అన్న, అద్భుతమైన కవి. కవి అద్భుతం ఏమో కానీ అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా రాసినందుకు ఆయన కూడా నిజంగా. ఏం కవి అన్నావు మీరు? యశ్పాల్. యశ్పాల్ అన్న నమస్తే అన్న, అద్భుతం నిజంగా. ఒక్కసారి గ్రామ దేవతలందరినీ తెలుసుకునే లెక్క చేసినావు, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. కానీ ఎక్కడనో విన్నాళ్ళు అసలు, ఇన్ని ఇంతమంది కాంటాక్ట్లు నాకు ఉన్నాయి కానీ నీ కాంటాక్ట్ నాకు దొరకలేదు, కానీ అయినా ఇప్పటికైనా దొరికినందుకు నిజంగా గ్రేట్.
సంపత్ మన డప్పు ఇష్ట సంపత రైట్ సూపర్ గ్రేట్ మంచి కళాకారుడు నీకు మంచి భవిష్యత్తు ఉండాలి మనస్ఫూర్తిగా ఆ బోనాలు జాతర సంగతి పక్కన పెడితే ఆ తల్లి ఆశీర్వాదం నీకు మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా ఉంటే మంచిదే ఉండాలా ఉంటే మంచిది కదా ఉండాలా మనం ఎలా ఉన్నా కూడా ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలి మనకి సార్ నాకు ఒక్క కోరిక సార్ చెప్పు ఈ యోయో టీవీ చాలా మంది ఉన్నారు సార్ ఇంకా కళాకారులు ప్రతి ఒక్కరిని అందరికి అవకాశం ఇస్తాం నేను అందులో డౌటే లేదు ప్రేక్షకులు చూస్తున్న ప్రేక్షకులందరికీ ఇదే చెప్తున్నాము ఎక్కడ ఏ మారుమూలు ఉన్న కళాకారుడైనా సరే యోయో టీవీని కంపల్సరీ సంప్రదించండి నరేందర్ అండ్ రవికుమార్ మీ ఇద్దరు ఉన్నాం మా నెంబర్లు మీకు అందిస్తాం కంపల్సరీ మా యోయో టీవీ కూడా నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు మంచి అవకాశం ఇస్తాం ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తాం ఇది మేము మాటిస్తున్నాం ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా దిగ్విజయంగా ముందుకు పోతుంది మీరందరూ తప్పకుండా మా యోయో టీవీకి రండి మీ యొక్క ప్రతిభ నిరూపించుకోండి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మంచి ఇచ్చారు తప్పకుండా అందరూ వస్తారు గ్యారెంటీ ఎందుకంటే ఇక సాధించుకున్న తెలంగాణలో ఒక సుస్థిర స్థానం ఇచ్చిన రసమయ బాలకిషన్ గారు మాకు అన్యాయం చేశారు ఫస్ట్ ఇది ఓపెన్గా ఏమన్నా చేయను కానీ ప్రభుత్వం అనుకునేది ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు కనీసం మీలాంటి జర్నలిస్టులు మాకు అండగా ఉన్నారు నేను వచ్చిందనంటే ఇంకా అండగా ఉన్నట్టే లెక్క అంతే తప్పకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎటువంటి అవకాశాలు వచ్చినా కంపల్సరీ మీకు కాల్స్ కూడా చేస్తారు మీ అబ్బాయి మంచిగా పాడుతున్నారు దాంతో ప్రోగ్రామ్ పెట్టించుకోవాలని కూడా మీకు కాల్స్ వస్తాయి మీకు మా కార్యక్రమం ద్వారా మీకు అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ అందుకనే నేను ఏంటంటే అందుకే టైటిల్స్లో కూడా మీ పేరు నెంబర్ కూడా వేయిస్తాను యూ డోంట్ వరీ ఖచ్చితంగా సార్ మీకు రుణపడే ఉంటాను నేనైతే అర్జున్ సార్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి నువ్వు కూడా కొంచెం అంటే నీకు వ్యవసాయం తెలుసా కొంచెం తెలుసు కౌలు రైతు సార్ మా డాడీ మా నాయన నువ్వు చేసావా వర్క్ ఇప్పుడు అంటే దొక్కి నాగలితో దున్నడం గుంటకా కొట్టడం గొర్రె కొట్టడం అన్నీ సార్ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఒక రైతు మీద అంటే రైతు ఈ దేశానికి వెన్నుముక అంటారు కాబట్టి మనం రైతును స్మరించుకుంటూ రైతును తలుచుకుంటూ ఒక మంచి పాట ఇది ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా మనం రైతుల గురించి ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళతోనే మనం ఇలా కథ గడుస్తుంది అంటే వాళ్ళే కదా కాబట్టి వాళ్ళ ఐదేళ్ళు నోట్లో పోతున్నాయి అంటే వాళ్ళ దుక్కి దున్ని నాడమ్మా సందమా మారైతు ఒక్క నాటి నాడమ్మా సందమా మారైతు ఒక్క నాడమ్మా సందమా మారైతు దుక్కి దున్ని నాడమ్మా సందమా మారైతు మొక్క నాటి నాడమ్మా సందమా మారైతు మండు టెండలో మలమల మాడుతూ తిండికి దొరకని రైతు బిడ్డదే భార్య బిడ్డలను వెంట పెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా కలిసి చక్కనైనా పంటను తీసే సందమా రైతు సావుకారి బాకిని తీర్చే సందమా రైతు దుక్కి దొన్ని నాడమ్మా సందమా రైతు ఖచ్చితంగా బాగుంది పాట మంచి అద్భుతమైన పాట నిజంగా ఒక్కసారి ఆ పల్లెల్లో వీళ్ళు నాట్లేసుకుంటూ పాడుతుంటారు కదా అవును సార్ ఇది సేకరించిన పాట నిజానికి ఎక్సలెంట్ ఉంటుంది ఇట్లాంటి అట్లా ఇలాంటి పాడుకుంటుంటే ఆ పల్లెల్లో వెళ్ళినప్పుడు అసలు ఎంత వాళ్ళకి చేసే పని కూడా వాళ్ళకి అలుపు సలుపు తెలియకుండా ఉంటుంది అంత అద్భుతమైన పాట పాడే నిజంగా సార్ ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు వర్షాలు పడతలేవు కదా ఊర్లలో మొక్కలు వేసారు కానీ పాపం వెళ్తలేవు మొక్కలు బయటికి రావట్లేదు మొక్కలు రావట్లేదు నీళ్ళు ఉంటేనే కదా సార్ పైకి రావాలి ఇప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్నారు రైతులు అసలు మరి ఇక ఈ రైతుకు అట్లా మరి ఈ రైతులకు 4000 ఇచ్చింది మాచినే ఉంది కానీ మరి నీళ్ళు ఇట్లా ఏమైనా చేస్తే బాగుంది ఈ ప్రభుత్వం నీళ్ళంటే వరుణ్ కరుణించాలి వరుణుడు కరుణించకపోతే అందుకే ఇక దేవుని కూడా ఒకసారి తలుచుకోవాలి మనం వరుణ్ వరుణ్ణి తెలుసుకోవాలి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అయ్యో వానమ్మ వానమ్మ వానమ్మ
ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మా. వానమ్మా 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మా. శిలల్లో నీళ్ళు లేవు, శిలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంపుల్లో నీళ్ళు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మా 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మా. వానమ్మా 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మా. వానమ్మా ఖచ్చితంగా దేవుడా ఖచ్చితంగా రండి, మీరు ఇట్లా ఉంటే ఖచ్చితంగా రండి, వర్షం వస్తే రైతులు బాగుపడతారు, ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ ఖచ్చితంగా రావాలి, ఈ సందర్భంలో రావాలి. ఇప్పుడు హైదరాబాద్ లో బోనాలు నడుస్తున్నాయి, ఊర్లలో బోనాలు వెళ్ళాలంటే ఇవి పెద్దగా కావాలి, పెద్దగా కావాలి. పెద్దగా అయితేనే తల్లి చక్కగా చూడాలి మా ఈ పిల్ల పాపాలను, రోగాలు లేకుండా నష్టాలు లేకుండా చూడాలని చెప్పి మొక్కుంటారు ఊర్లలో. కానీ అది కొంచెం పాడినా చాలా అద్భుతంగా పాడావు అర్జున్ సార్. నిజంగా నెక్స్ట్ ఇంకేం పాట పాడబోతున్నావు దీంట్లో? బోనాలు మళ్ళీ తల్లి ఈ పాటతో కనీసం వర్షం రావాలని కోరుకుంటూ. తహల్లల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా, తహల్లల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మా, తహల్లల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మా, తహల్లల్లా తల్లి ఎల్లమ్మా రవమ్మా, ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మా. బయలున్నా 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 బంగారు బయలున్నా 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 బంగారు తల్లి బయటికెళ్ళాలి, దేవ దేవత బోనం దియాలి దేవత. బయలున్నా తల్లి ఎల్లమ్మా తాలల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మ, తాలల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా దేవి ఎల్లమ్మా. పుట్ట మీద పుట్ట మీద బట్ట పుట్ట మీద బట్టలు పెట్టి బోనం పెట్టాలి దేవత, దండిగా రూపాలి దేవత. పుట్ట మీద బట్టలు పెట్టి దోణం పెట్టాలి దేవత, దండిగా మొక్కాలి దేవత, దోణం పెట్టాలి దేవత, దండిగా మొక్కాలి దేవత. యాప కొమ్మలు ఊపుకుంటూ ధూపం దియాలి దేవత, ధూపం పట్టాలి దేవత. తాలల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మ, తాలల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మ, ఈదుల్లా దేవి ఎల్లమ్మా రవమ్మ, తాలల్లా తల్లి ఎల్లమ్మా. డప్పులల్లా 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 దరువులు రప్పులు వేసి దండం పెట్టాలి దేవత, ధూపం పెట్టాలి దేవత. సగబోసి పిల్ల పేపల సల్లగా చూడాలి దేవత, చమిడిక మోగాలి దేవత. సగబోసి మేక పిల్లల జడతలు పట్టాలి దేవత, చమిడిక మోగాలి దేవత. పడివన్నే నాగు బాముల పట్నం వెయ్యాలి దేవత, సక్కెర మోగాలి దేవత. మంగళవారం మెచ్చిన రోజంట మహిమగల్లా మంగళవారం మెచ్చిన రోజంట దేవత, మెచ్చిన రోజంట దేవత. మహిమగల్లా మంగళవారం మెచ్చిన రోజంట దేవత, బుద్ధి పోవమ్మా దేవత, వచ్చి పిండితోని పంటలు చేసి ఆహా, అరే పిండితోని వంటలు చేసి కొప్పున పెట్టేము దేవత, దీవెనలి అమ్మ దేవత, పిండితోని వంటలు చేసి కొప్పున పెట్టేము దేవత, దీవెనలి అమ్మ దేవత, దేవత. భక్తితోని మొక్కేదాము శక్తిని అమ్మ దేవత, చల్లగా చూడమ్మ దేవత. తాలల్లా తల్లి అరే తాలల్లా తల్లి ఎల్లమ్మా
తల్లికి తల్లి ఎల్లమ్మ నిజంగా తల్లిని స్మరించుకుంటూ మంచిగా రెండు పాటలు పాడుకున్నావు, చాలా అద్భుతంగా పాడావు సార్. నువ్వు పల్లె వాతావరణం నుంచి వచ్చావు కదా? అవును సార్. పల్లె వాతావరణం నుంచి వచ్చినప్పుడు ఆ పల్లెకి సంబంధించి? అవును సార్, ఖచ్చితంగా పాడాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటంటే ఎలా పాడతావు, ఏ రకంగా పాడతావు, అంటే పల్లెలో ఉన్నటువంటి అద్భుతాల గురించి పాడతావా, పల్లెని వదిలి పట్టణాలకు వెళ్ళిపోతున్నటువంటి మనుషుల గురించి పాడతావా, ఏ రకంగా పాడతావు పాడు? ఖచ్చితంగా సార్, మీరు మంచి ప్రశ్న అడిగారు. నిజానికి ఈ మూడు అంశాలు చాలా కీలకం కీలకం అసలు చాలా 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 కీలకం. వెన్నెల ఎండాకాలం మెద్దె మీద వండుకుంటే వెన్నెల ఆ ఎన్నెలకు సుక్కలకు ప్రశాంతమైన గాలి వస్తుంటే ఎంత అందంగా ఉంటుంది ఆ వెన్నెల అంటే, అసలు వినసొంపైనటువంటి వాతావరణం పల్లెలలో ఉంటుంది. కాబట్టి ఆ పల్లె నుంచి పట్నం వచ్చినాం, ఆ పల్లె నుంచి వచ్చిన తర్వాత పట్నంలో అది కరువు అయినాం, అది కరువు అయినాం, అది కరువు అయిపోయిన తర్వాత చాలా ఎట్లా ఉందనే దానిపైన, ఎందుకు ఎట్లా కోల్పోయినాం అనే దాని మీద పాడుకుందాం. ఓకేనా సార్? తప్పకుండా. చలో, ఈ పాట రాసింది మన మిఠాపల్లి సురేందర్ అన్న, అద్భుతమైన గాయకుడు. ఎట్లా అంటే మామూలు కాదు. పువ్వునైనే పూసిన ఒక పూటలోనే రాలి, ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని, మనిషిగా ఈ మట్టిపై అవతారమెత్తెను జన్మ, ప్రతి మనిషిలో మరో మనిషిని ఊహించనే లేదమ్మా. పువ్వునైనే పూసిన ఒక పూటలోనే రాలి, ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని, సాయమంటే జీవితం అని అమ్మ చెప్పిన జ్ఞాపకం, స్వార్థమనెట్టి స్వార్థముల బోధిస్తవున్నది లోకం, జీవమంటే స్వార్థము అని నాన్న నేర్పిన జీవితం, సాటి వారలే విధంగా ఉన్నది లోకం, కానరాని కథలు విని గడిచింది గాని పసితనం, కళ్ళ ముందే కట్టు కథలతో నేడున సహజీవనం. పువ్వునైనే పూసిన ఒక పూటలోనే రాలి, ఎవరికి ఏ హాని చేయక వెళ్ళిపోదును గాని. మిఠాపల్లి సురేందర్ అన్న అద్భుతంగా రాసిండి. ఎందుకంటే పాట ఈ సమాజంలో లోపల ఒకటి బయట ఒకటి, మనుషులకు లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది, కానీ ఇట్లాంటి సమాజాన్ని అసలు మనం నమ్మకూడదు. ఈ రోజులల్లో చాలా డేంజర్లో ఉన్నారు, మనం కూడా చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే మనిషి పురాతన కాలంలో మనిషి ఒకటే రకంగా ఉండేటోడంట, ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఏమి ఉండవంట, కానీ అందుకే మన మిఠాపల్లి సురేందర్ మంచి అద్భుతమైనటువంటి పాటలు రాసిండు. కాబట్టి ఇట్లా ఎట్లా ఇప్పుడు మామూలుగా ఇంటర్నెట్ మీద ఎట్లా రాసిండు మామూలుగా సురేందర్ అన్న? ఏమి రాసిండు ఇంటర్నెట్ మీద? ఇంటర్నెట్ మీద వైఫై మీద రాసిండు అద్భుతమైన, వాట్సాప్ పైన, ఫేస్బుక్ మీద, పరుసులోన పచ్చ నోటు నికరంగా లేకున్నా సెల్ఫోనులో వాట్సాప్ వరకు చేస్తే చాలు రన్న, తెల్లవారేదాకా క్షణం ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారు తెలియదు చీటింగ్, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం నలుగుతుంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగానం, ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతట గాలం అరచేతిలో కొలువైంది నాశనగానం. అద్భుతమైనటువంటి రైటర్ ఆయన మామ. అందుకే సందమా మామ పల్లెకొస్తావా, అందాల పల్లెలో నాడుకుంటావా, సందమా మామ పల్లెకొస్తావా, అందాల పల్లెలో నాడుకుంటావా, సందమా
అంటే పచ్చాని పైరు అన్ని స్నానాలు వాడుతాయి చూడవస్తావా స్నానాలు వాడుతాయి చూడవస్తావా స్నానాలు వాడుతాయి చూడవస్తావా కొడి కుటకు ముందు అలుపు పూస్తలేశ మా చెల్లి చేతి గాజు పాటలు ఇంటవా మా చెల్లి చేతి గాజు పాటలు ఇంటవా మా చెల్లి చేతి గాజు పాటలు ఇంటవా అయ్యో కొడి కుటకు ముందు అలుపు పూస్తలేశ మా చెల్లి చేతి గాజు పాటలు ఇంటవా మా చెల్లి చేతి గాజు పాటలు ఇంటవా మా చెల్లి చేతి గాజు పాటలు ఇంటవా మా సంద మా మామ పల్లెకొస్తావా అందాల పల్లెలో నాడుకుంటావా కొచ్చిన పంట కంటికి అంటకుండా పూతా పిందలేరి పిండారారకుండా పిందా పిందలేరి పిండారారకుండా సేనుకు సుట్టార ఇంపుగా పూసిన వంతీసే మంతి పూల దండ చూస్తావా వంతీసే మంతి పూల దండ చూస్తావా వంతీసే మంతి పూల దండ చూస్తావా సంద మా మామ పల్లెకొస్తావా అందాల పల్లెలో నాడుకుంటావా పరకలను మెడలోన గసి పట్టి నల్లాని తుమ్మ చెట్టు సల్లాని నీడలోన నల్లాని తుమ్మ చెట్టు సల్లాని నీడలోన గడ్డి పరకలను మెడుపున గసి పట్టి నల్లాని తుమ్మ చెట్టు సల్లాని నీడలోన నల్లాని తుమ్మ చెట్టు సల్లాని నీడలోన కుమ్మాల చివరాన గూడు కట్టుకున్న పక్షుల కాపురాన్ని చూడవస్తావా పక్షుల కాపురాన్ని చూడవస్తావా పక్షుల కాపురాన్ని చూడవస్తావా సన్న మామ పల్లెకొస్తావా అందాల పల్లెలో నాడుకుంటావా మామ సంద మామ పల్లెకొస్తావా అందాల పల్లెలో నాడుకుంటావా నట్టి వెన్నెల రాలుతుంటే కోలాట మాడుతాయి చూడవస్తావా కోలాట మాడుతాయి చూడవస్తావా కోలాట మాడుతాయి చూడవస్తావా యో పిండార పోసి నట్టి వెన్నెల రాలుతుంటే కోలాట మాడుతాయి చూడవస్తావా కోలాట మాడుతాయి చూడవస్తావా కోలాట మాడుతాయి చూడవస్తావా నిండార తెలిగింటి అందాలు ఆరబోసి అందాల నవి తల్లి చూసిపోతావా అందాల నవి తల్లి చూసిపోతావా పల్లెకు వందనం. సకాని నా పల్లె పాడి పంటలు గల్లా ప్రేమ గల్లా పల్లె సకాని నా పల్లె తల్లిరో నా పల్లె తల్లాడిల్లి పాయే ఉన్నది మా ఊరు పేరుకో ఆడబతుకు దరివేలేదు పల్లెకు ఉన్నది మా ఊరు పాడి పంటలు గల్లా సకాని నా పల్లె పాడి పంటలు గల్లా సకాని నా పల్లె పాడి పంటలు గల్లా ప్రేమ గల్లా పల్లె పరువు గల్లా తల్లి తల్లిరో నా పల్లె తల్లాడిల్లి పాయే ఉన్నది మా ఊరు పేరుకో ఆడబతుకు దరివేలేదు పల్లెకు సంక్రాంతి పండుగ మా అయ్యా నాగయ్య సంక్రాంతి పండుగ మా అయ్యా నాగయ్య గుడిలో నా కలిసి గొడుగులు చేసేది నాగయ్య లేడాయే చిన్నబాయే గుడి సకాని నా ఊరు పేరు అల్లా వెళ్ళి గడ్డ పల్లెకొస్తే చాలు అల్లా వెళ్ళి గడ్డ పల్లెకొస్తే చాలు కచ్చీరు కాడంటూ
కలదిరిగి వచ్చేది, బైన్లోల రాములు కలదిరిగి వచ్చేది. రాములే లేడాయే చిన్నబాయే పల్లె ఉన్నది మా ఊరు వేరుకో. పల్లె చాలా అందమైనదన్న, అక్కడ కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు. మొదనాష్టపు ఈ రాజకీయాలు ఎప్పుడైతే ఊర్లలో ప్రభావం చూపిస్తున్నాయో అప్పటి నుంచే ఇవన్నీ మొదలైన కుట్రలు కుతంత్రాలు. లేకపోతే ఇంతకుముందు కూడా రాజకీయాలు చేసేది, కానీ సింపుల్ గా వదిలేసేవారు. వేసేటప్పుడు వేసేది సపరేట్. ఇప్పుడు హత్యలు కూడా జరుగుతున్నాయి పల్లెల్లో. పల్లెల్లో హత్య లేని సార్, ఒక ఒక రాజకీయ నాయకునికి, ఒక దుర్మార్గునికి వాని కోసం మనం కొట్లాడుకోవడం వంటి అవసరం లేదు కదా సార్. అవును అవును, గ్రూపులుగా విడిపోవడం నిజాల్లో అందరు కలిసి ఉండేవారు. ఆ రచ్చబండ దగ్గర మీటింగ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా అక్కడ కూడా రాజకీయాలు ప్రవేశించి ఎవరికాడ గ్రూపులుగా, గ్రూప్ ఈ పార్టీ, ఈ గ్రూప్ ఈ పార్టీ, పల్లె యొక్క అందాలు పోయినాయి. అందుకే ఊరే టెంకన్న రాసిండు కదా పాట, పల్లె కన్నీరు సార్. ఆ పాట ఒక్క అద్భుతంగా సార్, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలాం, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. ఈదులన్నీ వటు మత్తులైన వీత కళ్ళు బంగారమైనది, కళ్ళులు కలిపిన కళ్ళులు తాగి మంది కళ్ళ నిండూసులైనవి, చల్లని బీరులిస్కి లేవడు వంపే నా పల్లెల్లోకి, ఆ గామ స్వరాజ్యం గంగలో నగలిసే నా పల్లెల్లో, నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. కుమరి మామూలు తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలుములు దుమ్ము వేరెను, పెద్దవాడిసే మొద్దు చాలెల మగ్గం సడుగులిరిగినది, చాలెల మగ్గం సడుగులిరిగినది, చాలెల మగ్గం సడుగులిరిగినది. పెద్ద బోరు పొత్తంత నడుస్తుందో బలిసీన దొరలది, ఆ గామ పరాజం గంగలో నవాయే నా పల్లెల్లో, నా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోయిందో. శాపలకు గాలాలేసే తురగల కూరలు ఆడి కొయ్యిరి, లారీలల్లా క్లీనరులయ్యి పెట్రోల్ మురికిల మురికయ్యిందా, పెట్రోల్ తల్లి దూబిసేనియకు దూరమయ్యినారో నాయబుల కూరలు, ఆకలి కడుపుల గోసలు తీరునా నా పల్లెల్లో, నా పల్లె కన్నీరు పెడుతుందో. నిజంగా సామ్రాజ్యవాదం, అమెరికావాదం, అమెరికా సామ్రాజ్యవాదాలు మొత్తం ఇవాళ చాలా ఘోరంగా ఉన్నాయి సార్ ఊర్ల పరిస్థితి. ఒకప్పుడు ఫ్యాక్సనిజం అంటే ఊర్లలో తెలియకుండే మా మా దిక్కు, ఇప్పుడు బ్రహ్మాండం ఇక్కడ కూడా గొర్రెటం కన్నా. అద్దాల అంగడి మాయా ఈ సూటు బుట్టుకు బతుకంతా బొంగరమై పాయరా, అద్దాల అంగడి మాయా నేను కదిలిస్తే వచ్చేటట్టున్నాయి పాటలు. ఏ సందర్భం ఇచ్చినా కూడా దానికి సంబంధించి పాట వచ్చేస్తుంది సార్. ఇది ఖచ్చితంగా మట్టి నుంచి పుట్టిన ప్రతి మనిషికి ఏదొక కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. అది అటైనా పెద్ద పాటైనా ఓ కళ అయినా పెద్ద మాటైనా, పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. నిజంగా రసమయ బాలకృష్ణ పనికి రావాలి పాట, పనికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు 550 మందికి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ఏంటి సార్? 550 మంది కాదు,
5,000 మంది నిజానికి కొంతమంది సారథిలో మంచి వాళ్ళు ఉన్నారు సార్, బ్రహ్మాండమైన కవులు ఉన్నారు. నేను వాళ్ళతో పాడిన జాన్సీ గాని డాన్సర్ జాన్సీ గాని మురళి గాని అసైదుల వాడిన మురళి, లేకపోతే చాలా మంది గిదర్ రామ్నాథ్ అన్న, చాలా బ్రహ్మాండమైన కవులు కళాకారులు ఉన్నారు, దాంట్లో నేను కాదంటలేను. కానీ ఆడరాని పాడరానికి ఉద్యోగం ఇవ్వడం ఏంటి సార్? అంటే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం విషయంలో కూడా అవకతో ఒకరు జరిగింది అంటావా? 100% సార్, మొన్న ఇట్లాంటి మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఉద్యోగాలు ఉన్నాయి మీలా మీ ఇట్లాంటి ఛానల్లు. ఇక్కడ ఒక హైకోర్టు స్టే ఇచ్చింది ఒకటి, ఇవి పనికిరాదు ఎట్లా ఒకరు జరిగి అనిస్తే మీడియా వాళ్ళు పోయి ఆయన అడిగితే ఎక్కడ ఒక ఎక్కడ ఒకరితో జరగదు అంటాడు ఓపెన్ గా ప్రసమయ బాలకిషన్ గారు, ఎక్కడ ఒకరితో జరగదు. రసమయ బాలకిషన్ గారు ఇది చూస్తే నిజంగా కొంచెం కనికరించాలమ్మా. ఇప్పుడు అంతా నీ నియంతృత్వపు కూడా పనికిరాదు. రేపు పొద్దుగాల మళ్ళీ నేను గద్దె దించే రోజులు వస్తాయి, నీ సీటు పోతుంది, నీ సిగ్గు పోతుంది, కారు పోతుంది, బుగ్గ కారు పోతుంది, ఇది మర్చిపోవద్దు. నువ్వు ఎట్లా చేసినా ఖచ్చితంగా ఎట్లనా అనుకోని ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో జరుగుతుంది. ఇప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గమనించాలి సార్, ఎందుకంటే చాలా మంది ప్రాణ త్యాగం ఉంది రావడంలో, ఎంతమంది కళాకారుల జీవనం ఉంది, శ్రమ ఉంది. అరే గ్రహించాలి నిజంగా. నేను కూడా ఆ విషయంలో చాలా బాధపడుతున్నా బ్రదర్. నీలాంటి కళాకారుణ్ణి అంటే స్వార్థంతో అంటలేదు, ఎందుకంటే నీలో కళ ఉంది, 10 మందిని ఎంటర్టైన్ చేసే శక్తి నీకు. సార్ థ్యాంక్ యూ, నిజంగా సీరియస్ కళ ఉన్న నువ్వు అన్నందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. కళ లేదని వాడు ఉద్యోగం వేయలే. ఇంత కళాకారుణ్ణి వదులుకున్నందుకు అసలు నిజంగా తెలంగాణ తల్లి ఆడవాళ్ళు నాకు తెలిసి, ఎందుకంటే ఇంత కళాకారుని మిస్ అయినందుకు. చూద్దాం రానున్న రోజుల్లో మనయ్యే బ్రదర్, మనం దేనికి నిరుత్సాహపడద్దు, ముందుకు చూసుకుంటే తెలంగాణ తల్లి చాలా చూస్తుంది. అదే ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు వీడలేనిది, ప్రాణం వెళ్ళిపోతుంటే నాకు తోడు రానిది, ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి విడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ, ఆటాపాటల్లో తోడు గుండె అన్నని అల్లారు ముద్దుల బంగారు చెల్లిని, ప్రాణం ఉన్నంత వరకు వీడలేనిది, ప్రాణం వెళ్ళిపోతుంటే నాకు తోడు రానిది. ఆగిపోయే గుండెలు సార్ ఇవన్నీ, ఆగిపోయే శ్వాస. ఎందుకు నీకు అంత పొగరు, నీకు అంత అహంకారం? రసమయ బాలకిషన్ గారు తిడతాం, తిట్టడం అంటే ఇప్పుడు మాకు అవసరం విమర్శిస్తాం, ఎందుకంటే న్యాయం జరిగేదాన్ని ఖచ్చితంగా మాకు రైట్స్ మనకు లేవు, తిట్టొద్దు మనం ఈ వేదిక ద్వారా ఆయనకు మెసేజ్ ఇస్తున్నా, వేడుకుంటున్నాం కూడా, అంతే వేడుకుంటున్నాం. ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి వేడుకుంటున్నా, ఆ పదవిని దుర్యోగం చేయకుండా న్యాయం చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఈ సంపత్ గానీ నాగరాజు గానీ జానకీరాములు గానీ నేను గానీ ఇంకా మాకు యుద్ధభూమి కళాబృందంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 100% మేము ఉద్యమ కళాకారులు, ఉద్యమ కళాకారులు. మీకు న్యాయం జరగాలి 100% జరగాలి. పాట రానోనికి ఆడరానికి ఎట్లా జాబ్ ఇస్తావు? కండ్లారా చూస్తున్నాం మేము, అదంతా కరెక్ట్ కాదు కదా సార్. రానున్న రోజుల్లో మనం దీన్ని ఉద్యమంగా తీసుకెళ్తాం, అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమించాం, ఇప్పుడు ఉద్యోగాల కోసం ఉద్యమిద్దాం. అందుకే సార్ ఖచ్చితంగా తప్పకుండా నీలాంటి కళాకారుడు సార్ మన యోయోటీవీకి వచ్చినందుకు, నేను ఈ స్థానంలో కూర్చుని నిన్ను యాంకరింగ్ ద్వారా నిన్ను నేను పరిచయం చేసుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక అద్భుతమైనటువంటి అంబేద్కర్ పాటతో మన ఈ కార్యక్రమం ఖచ్చితంగా పాడదు సార్, ఎందుకంటే అంబేద్కర్ మీరు అన్నందుకు అంబేద్కర్ పాట ద్వారానే నేను ఇలా కళాకారుని అని తెలుసుకున్నాను. అంతేనా? ఓకే, ఆయన నీ ఉద్యమ స్ఫూర్తి. ఖచ్చితంగా ఆయన లేనిది నేను పాట పైకి వచ్చేటం కూడా కాదు. దానికంటే అంబేద్కర్ పాట కంటే ముందు ఒక మాట చెప్తా. చెప్పండి సార్. పబ్బతి శ్రీకృష్ణ అని అద్భుతమైన కళాకారుడు సార్, ఎంఏ పిహెచ్డి ఎంఫిలు చాలా చదువుకున్నాడు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో. అద్భుతమైన పాట రాసిండు సార్. ఏం పాట అంటే ఒక 6-7 పాటలు రాసిండు, దాంట్లో అసలు ఎట్లా ఉంటాయో నేనే మీకు వినిపిస్తే మీరు ఏమంటారో నాకే రిటర్న్ చెప్తారు కదా. సరే. అంటరాని సమాజంలో అరుణ తారై వెలుగు చూపి, చలన మెరుగని జీవితాలకు మేలుకొలుపై నడక నేర్పి, బాసిపోయావు మాకై బాటలేశావు,
బాసిపోయావు మా కై మాబుతుడు నీవే సిద్ధుడు నీవే మమ్ము నడిపే దేవుడు నీవే దళిత జాతి భాస్కర అంబేడ్కర నీకు జోహార్లు దళిత జోహార్లు నీకు జోహార్లు మా దళిత జోహార్లు నిమ్న జాతి బాగు కోసం పగలు రేయి పోరు చేసి నిమ్న జాతి బాగు కోసం పగలు అలసిపోయావు మా కై నిలిసిపోయావు అలసిపోయావు మా కై నిలిసిపోయావు మా జైబిములు మీ కరిపిస్తా మా జైబిములు మీ కరిపిస్తా మేం అభయంగానే జీవిస్తాం దళిత జాతి భాస్కర అంబేడ్కర నీకు జోహార్లు మా దళిత జోహార్లు నీకు జోహార్లు మా దళిత జోహార్లు ఈయనకు నిజంగా ఎక్సలెంట్ రాశాను సార్ మామూలుగా పబ్బతి శ్రీకృష్ణ దీనికంటే ముందు ఇంకొకటి ఎవ్వరో ఏ బిడ్డలు అంటరా నీ తారలు అడవి మల్లే పువ్వులు ఎవ్వరో ఏ బిడ్డలు అంటరా నీ తారలు అడవి మల్లే పువ్వులు అవనికే గొప్ప వెలుగులు ఎవ్వరో అడవి మల్లే రాజులై రాజాలేలి రాజులై రాజాలేలి సూరులై బతికిరి సమసమాజము నిర్మాణానికి భారత రత్నాలయ్యిరి రాజాధికారం దక్కాలంటూ రాజులేని పోరు చేసిరి ఎవ్వరో ఏ బిడ్డలు విమల్లే పువ్వులు ఎవ్వరో ఏ బిడ్డలు అంటరా నీ తారలు అడవి మల్లే పువ్వులు అవనికే గొప్ప వెలుగులు ఎవ్వరో మనిషి సచ్చిన గొడ్డు సచ్చిన కాటి కాపరై కాసిరి ఊరికి ఉత్తరాన ఉంటూ ఊరికే రక్షణయ్యిరి ఊరికే మైలబడ్డ ఊరినంత మల్లె తీరుగ చేసిరి అంటరా నీ వెన్నెలమ్మై అందరికీ వెలుగునిచ్చిరి ఎవ్వరో అద్భుతమైన కళాకారుడు సార్ మంచి తోపు ఒక్క పాట ఛాన్స్ ఇవ్వండి సార్ పాడనా బాబా సాయబు నీకు జోహార్లు దీన బాంధవ నీకు జోహార్లు బాబా సాయబు బాబా సాయబు నీకు జోహార్లు దీన బాంధవ నీకు జోహార్లు ఏ కులమని నిన్ను ఎవరన్నా అడిగితే అంటారా నీ కులం పెనుమంట నన్నావో నావు పొరము దున్నిన కులము పోరు చేసిన కులము పొరము దున్నిన కులము బందుకెత్తిన కులము బొంద దొబ్బిన కులము నాదన్నవు పోరు
పోయిన కులము నాదన్నవు బాబా సాహెబ్ నీకు జోహార్లు, బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు. జాతికి మచ్చర మనువని మను ధర్మ శాస్త్రాల మర్మమే విప్పావు, అయ్యో మానవ జాతికి మచ్చర మనువని మను ధర్మ శాస్త్రాల మర్మమే విప్పావు. దోపిడి దొంగల దోపిడిని రక్షించ మాతాల కూలాల మొదలవే విప్పావు. మొత్తను చిత్తు చేశావు, కులం కొద్దిగా కత్తిరించావు, బాబా సాహెబ్ నీకు అయ్యో, బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు. కాంగ్రెస్ గాంధీలా కాంగ్రెస్ గాంధీలా కపటమే విప్పావు, కూన ఒప్పందము గాంధీ కుట్టన్నావు, కాంగ్రెస్ గాంధీలా కపటమే విప్పావు, కూన ఒప్పందమే గాంధీ కుట్టన్నావు. రాజాధికారమే మా జాతి రక్షణ, రవ్వుంటే భూలోన రాజ్యమే అడిగావు. జపము కాకుట్టన్నవు గాంధీ తాత లాచంచన్నవు, బాబా సాహెబ్ నీకు బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు. అయ్యో తల్లుల చెల్లెల్ల, అయ్యో తల్లుల చెల్లెల్లో బతుకుల్లో నిప్పిన మత కట్టుబాట్లను బొందబెట్టాలనే, సార్ నేను పెళ్లి ఎందుకే చేసుకున్నా కొట్టు, నేను పెళ్లి ఎందుకే చేసుకున్నా, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే తాళి కట్టాలి, పెళ్లి చేసుకుంటే మెట్టెలు పెట్టాలి, ఇవన్నీ ఏం లేవు, ఓన్లీ దండ, ఓన్లీ దండ. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన చెప్పింది 1980లో, ఇప్పుడు కాదు చెప్పింది అది. అందుకోసమనే మా మెట్టెలు తాలి ఏం కట్టను, అందుకే తల్లుల చెల్లెల్ల, తల్లుల చెల్లెల్లో బతుకుల్లో నిప్పైన మత కట్టుబాట్లను బొందబెట్టాలని, ఇందుకోరు బిల్లు లోకాన్ని కందించి మంత్రి పదవికేమో టోకర్నే కొట్టావు. శ్రీ జాతి బతుకుల్లో జ్యోతి వైనవు, చరిత్ర బుట్టల్లో చరితవైనవు, బాబా సాహెబ్ నీకు జోహార్లు, అయ్యో పోయిపోయిన హక్కు, అరే పోయిపోయిన హక్కు దోచుకున్నాసు, బిచ్చమెత్తి ఇలలో పొందలేమన్నావు, మేకలై ఆవులై లోకంలో బతుకొద్దు పులులోలే బతుకుమని పిలుపునే ఇచ్చావు. తిరుగుబాటకు జ్యోతి పైనావు, పోరుదారులు వేసిపోయావు, బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు, బాబా సాహెబ్ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు, దీన బాంధవ నీకు జోహార్లు, దీన బాంధవ. సార్ అర్జున్ నిజంగా ఇంకా ఏం చెప్పినా నీ గురించి తక్కువ అవుద్ది సార్, నిజంగా నువ్వు ఒక ఆణిముచ్చాను మట్టిలో, థ్యాంక్ యూ, మట్టిలో మాణిక్యాను నిజంగా. కళాకారుడు అంటే ఎలా ఉండాలి, కళను ఎంత అవపోషణ పట్టాలనే దాన్ని నేను చూస్తే నాకు అర్థమవుతుంది. మంచి కళాకారుడివి నువ్వు అనుకున్నటువంటి సార్, అంటే నీ డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో నీ లైఫ్లో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా ఏటీవీ కోరుకుంటుంది. నీలాంటి కళాకారుడిని మేము ఇంటర్వ్యూ చేసినందుకు, మా ఛానల్కి వచ్చి మీరు పాడినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. తప్పకుండా మీరు అనుకున్నాయని సాధించాలని యోఈటీవీ మరొక్కసారి సగర్వంగా కోరుకుంటుంది. చాలా థ్యాంక్స్. అసలు నిజం చెప్పాలనుకుంటే చెప్పు ఇప్పుడు సార్. మొట్టమొదటి నాకు మాలాంటి కళాకారులకు ఉద్యోగాలు కంపల్సరీ రావాలి. అవసరమైతే అందులో తీసి, సారథిలో ఉన్న అవసరం లేని కళాకారులను తీసేయడం మమ్మల్ని పెట్టుకోవాలి, లేకపోతే దాంట్లో పెంచాలి.
ఖచ్చితంగా అదైతే జరగాలి. ఇట్లా వేసి మాకైతే స్థానం కావాలి. మాదైతే అది మీ డిమాండ్, అది మా ప్రధాన డిమాండ్. కానీ యోయో టీవీకి మాత్రం ఖచ్చితంగా నేను రుణపడే ఉంటాను. ఇది నా మొదటి అవకాశం సార్ టీవీలో. నాకు ఈ స్టూడియోలు ఎట్లుంటాయి ఏంది అంతా, ఏమైనా మైక్ పట్టుకున్నా పక్కనికి ఛాన్స్ ఇవ్వను. అదే స్టేజ్ ఎక్కిన తర్వాత నేను అసలే అర్థమైపోతుంది, నువ్వు నన్నే మాట్లాడలేదు. అట్లా నేను స్టేజ్ ఎక్కినంటే పాటకు పక్కనికి ఛాన్స్ ఇవ్వను. అది 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 పక్క కళాకారుడికి గర్వం, ఏదో కోపం అనుకుంటాడు కానీ నీలో ఉన్న డెడికేషన్, అది కరెక్ట్. నీలో డెడికేషన్ అంటే ఎన్ని గంటలు చేసినా ఆ అలుపు సలుపు లేకుండా అదే స్టామినా తో మెయింటైన్ చేస్తావు. గ్రేట్, నిజంగా బై బర్త్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్. నిజంగా నీలాంటి కళాకారుని కన్నందుకు మీ అమ్మా నాన్నకి నేను కృతజ్ఞతలు తెలుపు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉండా. అందుకే మా అమ్మ చెప్పిన, నేను చచ్చేంత వరకు నువ్వు నా తనే తినాలి ఉండాలి. అన్నదానం కూడా అది బాగా మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నాకు సంపత్తు డబ్బు సంపత్తు కోరస్ నాగరాజు మన జానకిరాము ఈ అందరూ మీకు అందరికి చాలా 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 ధన్యవాదాలు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నిజానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ. మీలాంటి కళాకారుల్ని ప్రోత్సహించడమే మా యుఏటివి యొక్క లక్ష్యం సార్. థ్యాంక్ యూ. అందుకు నిదర్శనమే ఈ తెలంగాణ కార్యక్రమం. సో ఫ్రెండ్స్ చూశారు కదండి అర్జున్ ఎంత అద్భుతంగా పాడాడో, మనందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు, ఏమేమి త్యాగాలు చేశారు, ఎంతమంది బలిదానం అయ్యారు, తెలంగాణ పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఏమేమి మెయిన్ నిదానం ఏంటి, నిధులు నియామకాలు ఉద్యోగాలు వీటి గురించే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యింది, అది ఉవ్వెత్తున లెగడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, సహకారం చేసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. కానీ కళాకారులకు సంబంధించి సరైన ప్రోత్సాహం లేకపోవడం అనేది కళాకారుడిగా అర్జున్ నిరాశపడుతున్నాడు. అతను నిరాశ పడకుండా మరి మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. నీకు తప్పకుండా వస్తుంది అర్జున్, నిరాశ పడకు, ఇదే ఊపుని ముందుకు కొనసాగించు, తప్పకుండా నీకు విజయం చేకూరుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, తప్పకుండా. ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యూఏటీవీ ఛానల్. నేను మీరవి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.